ఎంతమంది మీ ఆత్మీయ జీవితంలో బ్రతికిన మూడు చలాకీగా, చురుగ్గా, ఉత్సాహంగా, ఉజ్జీవంగా బ్రతకాలి అని ఆశపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయి చూపించండి. రైట్, బ్రతికున్న మూడు నాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ఉత్సాహంగా, ఉజ్జీవంగా, చురుగ్గా, యాక్టివ్గా ఉండాలి అని చెప్పి మీరు మీ చేయి చూపించారు. మంచిది. జపాన్ దేశంలో ఆ ప్రజలు చేపలు బాగా తింటారట. అనకండి, వాళ్ళేంటి నేను కూడా తింటానని చెప్పి. ఒకవేళ మీరు కూడా చేపలు చక్కగా తింటారేమో, కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు చేపలు బాగా తింటారట. అలా బాగా చేపలు తినేటటువంటి ఆ దేశ ప్రజలకు ఒక సమయం వచ్చేసరికి చేపల యొక్క రుచి వారికి ఎందుకో సరిపడలా, రుచి బాగుంటుందా, చేపల రుచి బాగుంటుందా కాబట్టి చేపల వ్యాపారం చేసేటటువంటి వారి చేపల వ్యాపారం రోజు రోజుకు సన్నగిల్లింది, నష్టాల్లో కూరుకుపోయింది. ప్రజలు చేపలు ఇష్టపడతారు కానీ ఎందుకని చేపలు కొనటం లేదు, ఎందుకు చేపలు తినటం లేదు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు వ్యాపారవేత్తలు అందరూ కూర్చొని డిస్కస్ చేస్తే తేలిన జవాబు ఏమిటంటే, మనం మన స్టీమర్లను, చిన్న చిన్న వాడలను, పడవలను సముద్రంలో తీసుకెళ్తున్నాం, రోజులు తరబడి సముద్రంలోనే ఉంటున్నాం, ఒక వారం తర్వాత, 10 రోజుల తర్వాత గట్టుకు వస్తున్నాం, మొదటి రోజు పట్టిన చేపలు, 2 రోజులు పట్టిన చేపలు, 3 రోజు పట్టిన చేపల్ని ఐస్ గడ్డల్లో పడేస్తున్నాం, అలా 2, 3, 4, 5 రోజుల క్రితము చనిపోయినటువంటి చేపల్ని ఐస్లో పెట్టడం వల్ల వాటి రుచి తగ్గిపోతుంది కాబట్టి చచ్చిపోయిన చేపల్ని, అది కూడా 10 రోజుల క్రితమే చనిపోయి ఐసులో జాగ్రత్త పరచబడిన చేపలు తీసుకొచ్చి వీళ్ళకి అమ్ముతున్నాం కాబట్టి ఆ చేపల్లో రుచి లేకుండా పోతుంది అనేటటువంటి సత్యాన్ని వారు గ్రహించారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, మనం వేసుకుని వెళ్తున్నటువంటి స్టీమర్లలో నీళ్ళ తొట్టి కడదాం, నీళ్లు పెడదాం, పట్టిన చేపలు చచ్చిపోకుండా ఆ నీళ్ళ ట్యాంక్లో వేద్దాం. 2 రోజులైనా, 3 రోజులైనా, 4 రోజులైనా, 5 రోజులైనా, 1 వీక్ 10 డేస్ అయినా ఆ నీళ్ళ ట్యాంక్లోనే చేపలు ఉంటాయి కాబట్టి చచ్చిపోకుండా ఉంటాయి. వాటిని బ్రతికిన చేపలే తీసుకొచ్చి మనం చక్కగా కస్టమర్స్కి ఇస్తే వాళ్ళు సంతోషంగా బ్రతికు ఉన్న చేపలే కొండం మొదలు పెడతారు అని చెప్పి వాళ్ళు ఒక చక్కని ఆలోచనతో బ్రతికి ఉన్న చేపలను తీసుకొచ్చి గట్టు దగ్గర అమ్మడం మొదలు పెట్టారు. కొనే వాళ్ళల్లో ఎంతో కొంత ఆసక్తి వచ్చింది, బ్రతికున్న చేపలే అమ్ముతున్నారని చెప్పి కొనడానికి ముందుకొచ్చారు. కానీ మరలా కొనేవాళ్ళు కాస్త తగ్గిపోయారు. అంతకుముందు అయితే చచ్చిపోయిన చేపలను అమ్ముతున్నాం కాబట్టి రుచి లేకుండా బాధపడ్డారు, కానీ ఇప్పుడు బ్రతికున్న చేపలే మనం అమ్ముతున్నాం కదా, అయినా ఎందుకని ఆ చేపల్లో రుచి తగ్గింది, కారణం ఏమిటి అని చెప్పి మళ్ళా ఈ వ్యాపారవేత్తలు అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేస్తే ఒక జవాబు వచ్చింది. ఆ జవాబు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అమలు చేశారు. అలా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఏ జవాబు అయితే పొందుకున్నారో దానిని అమలు చేశారో, వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 60 చేపలు అద్భుతంగా సాగింది. ఇక వాళ్ళ వ్యాపారానికి తిరిగే లేకుండా పోయింది. అందరూ మాకు చేపలు కావాలి అని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు, ఆఖరికి ఎంత డబ్బైనా పెట్టుకునేవాళ్ళు. సరే, ఇంతకీ వాళ్ళు కనుగొన్నటువంటి సీక్రెట్ ఏమిటి? ఏ విధంగా వాళ్ళు చేపలు వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకున్నారు? మీరు ఆ సీక్రెట్ ఇవాళ తెలుసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే వచ్చే నెల దేవునితో ఒక రాత్రి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈరోజే. రైట్, మొదటిసారి
వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏమిటంటే, మనం చచ్చిపోయిన చేపలను తీసుకొస్తున్నాం, అవి కూడా ఐసులో పెట్టి వారం తర్వాత 10 రోజుల తర్వాత తీసుకొచ్చి చేపలు అమ్ముతున్నప్పుడు చచ్చిపోయిన చేపల్లో సారం తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి టేస్ట్ నచ్చటంలా. రెండోసారి మనం జాగ్రత్తలు వహించి చచ్చిపోకుండా వాటిని పెద్ద పెద్ద ట్యాంకర్స్లో, నీళ్ల ట్యాంకర్లో ఆ చేపలు వేసేవాళ్ళం. కానీ ఆ ట్యాంకర్ ఎంత పెద్ద, సముద్రంలో తిరిగేటటువంటి చేపలు మనం నీళ్ల ట్యాంక్లో వేస్తే అవి బతికే ఉన్నాయి, కానీ ఆ ట్యాంకు చిన్నది కాబట్టి అవి తిరగకుండా ఆ ట్యాంక్లోనే బతికి ఉన్నప్పటికీ చలనం లేకుండా అక్కడే పడి కొట్టుకుంటా ఉండేవి. కాబట్టి వాటిలో ప్రాణం అయితే ఉంది, కానీ వాటిలో ఉండాల్సినటువంటి చురుకుదనం కానీ, వాటిలో ఉండాల్సినటువంటి వెచ్చదనం కానీ, వాటిలో ఉండాల్సినటువంటి ఉత్సాహం కానీ, అవి చురుకుగా తిరగడం వల్ల అవి కలిగి ఉండేటటువంటి ఆరోగ్యం కానీ పోగొట్టుకునేవి. ఇప్పుడు ఇవి చురుకుగా ఉండాలంటే ఏం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? సహజం, ఆరోగ్యంగా ఉన్న కోడి మాంసం డిఫరెంట్గా ఉంటుంది, రోగంతో ఉన్న కోడి మాంసం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఆ చేపలు బ్రతుకున్నప్పటికీ చలనం లేకుండా ఏదో కాళ్ళు ఊపుకుంటూ ఉండేవి. వీళ్ళు ఏం చేశారో తెలుసా, ఇవి చురుగ్గా ఉండాలంటే, కదలకుండా ట్యాంక్లోనే ఉంటున్నాయి కాబట్టి ఇవి చురుగ్గా ఉండాలంటే, ఉత్సాహంగా ఉండాలంటే, యాక్టివ్గా ఉండాలంటే, రుచికరమైనటువంటి చేపలుగా ఇవి ఉండాలంటే ఒకే ఒక మార్గం అని చెప్పి వాళ్ళు మార్గం కనుగొన్నారు. ఏమిటి ఆ మార్గం అంటే, ఈ చేపలను పట్టి వాళ్ళు ట్యాంకర్లో వేసినప్పుడు అవి కదిలేవి కావు, కదలకుండా ఒకే చోట పడి ఉండడం వల్ల అవి ఆ చురుకుదనం లేకుండా ఉండేవి కాబట్టి మాంసం కూడా టేస్ట్గా ఉండేది కాదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా, వీటిని చురుగ్గా ఉంచాలని చెప్పి ఒక చిన్న తిమింగలం తీసుకొచ్చి ఆ ట్యాంకర్లో పడేశారు. ఏం చేశారు, ఓ తిమింగలం తీసుకొచ్చి ట్యాంకర్లో పడేశారు. ఇప్పుడు తిమింగలం కుదురుగా ఉంటుందా చెప్పండి, కుదురుగా ఉంటుందా? ఏం చేస్తుంది, కనిపించిన చేప కూడా పడడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎప్పుడైతే తిమింగలం కూడా పడడం మొదలు పెట్టిందో లోపల ఉన్న చేపలు ఏం చేస్తాయి, మాట్లాడేవండి, అప్పుడే నిద్రపోయారా? ఆ తిమింగలం కూడా పడడం మొదలు పెట్టేసరికి ఈ చేపలు ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని తిరుగుడే తిరుగుడు. ఇప్పుడు ఇవి చాలా ఉత్సాహంగా, చాలా యాక్టివ్గా, చాలా ఆరోగ్యంగా, అసలు ఇక్కడి నుంచి జంప్ చేస్తే అక్కడ పడుతున్నాయి, వెళ్ళి అక్కడ జంప్ చేసి అక్కడ పడుతున్నాయి, ఇంతకుముందు కదిలేవే కాదు. ఇప్పుడు ఇంత చురుగ్గా ఉండడానికి, ఇంత యాక్టివ్గా ఉండడానికి, ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాల్సి వచ్చింది, మాట్లాడరే, ఓ తిమింగలం కావాల్సి వచ్చింది. మీలో ఎంతమంది ఆత్మీయంగా చురుగ్గా ఉండాలి, ఆత్మీయంగా ఉత్సాహంగా ఉండాలి, నిర్జీవంగా ఉండకుండా, నిస్పృహతో ఉండకుండా, నిరుత్సాహంగా ఉండకుండా, మందమతిగా ఉండకుండా, సోమరిగా ఉండకుండా, నువ్వు యాక్టివ్గా ఉండాలంటే నీ జీవితంలో ఏ ఉండాలి, మాట్లాడరే. ఓ ఒకరోజు మాట రాదు మనకి. మనం చురుగ్గా యాక్టివ్గా ఉండాలంటే మన జీవితంలో కూడా ఏముండాలి, ఓ తిమింగలం ఉండాల్సిందే. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, కొన్నిసార్లు మన జీవితంలో మనం కలిగి ఉండే కొన్ని సమస్యలు, ఆ సమస్యలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, ఆ నిందలు మనకు నెమ్మది లేకుండా చేస్తాయి, స్థిరంగా ఒక చోటు లేకుండా చేస్తాయి, మనలో ఒక విధమైనటువంటి ఏమిటి ఈ జీవితం, ఏమిటి ఈ బ్రతుకు, ఎందుకు ఈ తొందరలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ ఆపద అనే ప్రశ్న అనేక సార్లు మనకు వస్తూ ఉంటుంది.
ఈరోజు ఒకవేళ నీ జీవితంలో అలాంటి ప్రశ్న నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఎందుకు వచ్చింది కష్టం, ఎందుకు వచ్చింది సమస్య, ఎందుకు వచ్చింది ఇబ్బంది, నాకు కుదురు లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, లేదా ప్రశాంతంగా కూర్చోకుండా చేస్తుంది, ఎందుకు ఈ సమస్య అనే ప్రశ్న ఒకవేళ నువ్వు వేసుకున్నట్లయితే, ప్రియ సహోదరి, ప్రియ సహోదర, దయచేసి గమనించాలి, ఆ తిమింగలము చేపలు యాక్టివ్గా ఉండడానికి, చేపలు చురుగ్గా ఉండడానికి, చేపలు సోమరితనాన్ని జయించటానికి, అవి ఎంత స్పీడ్గా ఈత కొట్టగలవో, ఎంత స్పీడ్గా వేగంగా అవి వెళ్ళగలవో, ఎంత యాక్టివ్గా అవి జంప్ చేయగలవో, వాటికున్న సంపూర్ణ శక్తి అవి బయట పెట్టాలి అంటే ఒక తిమింగలం ప్రవేశం కావాల్సి వచ్చింది. నేను అనుకుంటున్నాను బహుశా నీ జీవితంలో ఉన్నటువంటి శక్తిని, నీ జీవితంలో ఉన్నటువంటి భక్తిని, నీ జీవితంలో ఉన్నటువంటి బలాన్ని, నీ జీవితంలో ఉన్నటువంటి దేవుని పట్ల రోషాన్ని, దేవుని కొరకు జీవించాలి అని నువ్వు అనుకుంటున్నటువంటి ఆశను నువ్వు సంపూర్ణంగా బయటపెట్టడానికి, నువ్వు సంపూర్ణంగా దాన్ని కనపరచడానికి, నువ్వు పూర్తిగా నీ బలాన్ని, నీ శక్తిని, నీ యుక్తిని, నీ తెలివిని, నీకున్న సమస్తాన్ని అనుభవించటానికి, ఆనందించటానికి కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో తిమింగలాన్ని ప్రవేశపెడతాడేమో. మీలో కొంతమంది అంటారు ప్రవేశపెడతాడు అంటారు, ప్రవేశపెడతాడేమో అంటారు. ఏంటి బ్రదర్, ఆల్రెడీ ప్రవేశపెట్టేశాడు. అవునా? ఆ తిమింగలం మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీ బాసే కావచ్చు, కుదురుగా కూర్చోనివ్వడు, చైర్లో ప్రశాంతంగా కూర్చోనివ్వడు, ఏదో ఒక పని పెడుతూనే ఉంటాడు, విశ్రాంతి తీసుకోనివ్వడు. మీ బాసే కావచ్చు, మీ యజమాని కావచ్చు, కాలేజీలో ఫలానా టీచర్ కావచ్చు, ఫలానా లెక్చరర్ కావచ్చు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ పరుగు అనే ప్రశ్న నువ్వు వేస్తున్నట్లయితే, బహుశా దేవుడు నువ్వు చురుగ్గా ఉండడానికి, నువ్వు ఆత్మీయంగా ఉజ్జీవంగా ఉండడానికి, నులివెచ్చని స్వభావం నుంచి, నులివెచ్చని తనము నుంచి బయటపడడానికి, ప్రార్థనా జీవితంలో బలంగా ఉండడానికి, వాక్యాన్ని ప్రేమించేవాడిగా ధ్యానించేవాడిగా ఉండడానికి, ప్రభువు కొరకు రోషము కలిగి జీవించటానికి, నీ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, నీవు కలిగి ఉన్నటువంటి నీ తలాంతులను, నీవు కలిగి ఉన్నటువంటి నీ ఆరోగ్యమును, బలమును, సంపాదనను, సమయాన్ని దేవుని కొరకు, ఆయన రాజ్యము కొరకు ఖర్చు చేయటానికి కొన్ని సందర్భాల్లో దేవుడు ఓ తిమింగలాన్ని ప్రవేశపెడతాడు. ఆ తిమింగలమే లేకపోతే నువ్వు ప్రార్థన చేయుగా, ఆ తిమింగలమే లేకపోతే నువ్వు మందిరానికి రావుగా, ఆ తిమింగలమే లేకపోతే నువ్వు మోకరించవుగా, మోకాల మీద పడవుగా. ఏ తిమింగలము? ఆర్థిక ఇబ్బంది అనే తిమింగలము. ఏ తిమింగలము? అనారోగ్యము అనే తిమింగలము. ఏ తిమింగలము? అప్పు అనే తిమింగలము. కొన్ని సందర్భాల్లో నీ భర్త తిమింగలం కావచ్చు, కొన్ని సందర్భాల్లో నీ భార్య తిమింగలం కావచ్చు, కొన్ని సందర్భాల్లో నీ బిడ్డలే తిమింగలం కావచ్చు. ఆ భర్త పెట్టే నరకం భరించలేక, ఆ భర్త పెట్టేటటువంటి వేదన భరించలేక నువ్వేం చేస్తావు? పరుగు పరున దేవుని సన్నిధికి మోకరిస్తావు. అలా బాధించే భర్తే లేకపోతే నీకు మోకాళ్ళు వంగవుగా, అలా వేధించే భార్య లేకపోతే నీకు మోకాళ్ళు వంగవుగా, అలా నరకం చూపించేటటువంటి ఆ వ్యక్తి లేకపోతే నువ్వు ప్రభు సన్నిధికి రావుగా. దయచేసి గమనించండి, మన జీవితంలో కొన్నిసార్లు ఏమిటో, మన మానవ సహజము, మానవ నైజం ఏమిటంటే, అన్నీ బాగుంటే దేవుడు మనకు అవసరంలా, అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటే దేవునితో మనకి పని అవసరంలా. కాబట్టి మన జీవితంలో అనేక సందర్భాల్లో మనం కష్టం వచ్చినప్పుడే, నష్టం వచ్చినప్పుడే, ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడే, వ్యాధి బాధ వచ్చినప్పుడే,
ప్రభు సన్నిధిని వెతికేటటువంటి వారిగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్నిసార్లు ఆ పరిస్థితులను అనుమతిస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఈరోజు నీ జీవితంలో సమస్యో కష్టమో నష్టమో ఇరుకు ఇబ్బందో నీకు నిలువరం లేకుండా చేస్తూ ఉన్నట్లయితే బహుశా నువ్వు ప్రభువుకు మరింత దగ్గరగా చేరటానికి, ప్రభువు మీదే పరిపూర్ణంగా ఆధారపడడానికి, ప్రభువు చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి, వాక్యాన్ని చదివి వాక్యం మీద ఆధారపడడానికి దేవుడు ఒక తిమింగులాన్ని నీ జీవితంలో అనుమతించాడేమో. కాబట్టి ఏం చేయాలి? ఆ తిమింగులాన్ని చూసి శాపనార్థాలు పెట్టడం కన్నా, ఆ తిమింగులాన్ని చూసి పారిపోవడం కన్నా, ఆ తిమింగులాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు ఎలా దేవుని కొరకు జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడో అలా జీవించే జీవితాన్ని అలవరుచుకుంటే ఎంత బాగుంటుంది. ఒక సమస్య ఒక వ్యక్తి జీవితాన్ని ఏం చేసిందో ఆ బైబిల్లో నుంచి మీ ముందు తీసుకురాబోతున్నాను. సహజంగా సమస్యలు, కష్టాలు, రోగాలు, వ్యాధి బాధలు మనల్ని ఏం చేస్తాయి? ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ప్రాబ్లమ్స్ విల్ మేక్ అస్ ఈదర్ బెటర్ పర్సన్ ఆర్ బిట్టర్ పర్సన్. సమస్యలు మన జీవితంలో మనల్ని ఆత్మీయంగా మంచి వ్యక్తిగానైనా మనల్ని మారుస్తాయి, లేదా దేవునికి దూరంగానైనా చేస్తాయి, లేదా సింప్లిఫై చేస్తే సమస్యలు, శోధనలు, కష్టాలు మనల్ని దేవునికి దగ్గరగానైనా చేస్తాయి, లేదా దేవునికి దూరంగానైనా చేస్తాయి. అది నీ యాటిట్యూడ్ మీద, అది నీ హృదయ స్థితి మీద ఆధారపడి ఉంది. ఓ ప్రశ్న, సమస్యలు నీ జీవితంలో అడుగు పెట్టినప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా చేరుతున్నావా లేక దూరం అయిపోతున్నావా? సమస్యలు నా జీవితంలో అడుగు పెట్టినప్పుడు సహజంగా నేను దేవునికి దగ్గరగానే చేరతానన్న వారు చేయిచూపిస్తారా? రైట్, ఆల్మోస్ట్ అందరూ చేయి చూపించారు. ఏమని చేయి చూపించారంటే సమస్యలు నన్ను దేవునికి దగ్గరగా చేరుస్తాయి. అందుకే దేవుడు సమస్య అనే తిమింగులాన్ని నీ జీవితంలో అనుమతించాడు. ఎందుకంటే నువ్వే చేయి చూపిస్తున్నావు. ఏమని? సమస్యలు నన్ను దేవునికి దగ్గరగా చేరుస్తున్నాయి. చిన్నపిల్లలను చూడండి, మమ్మీకి దూరంగా ఆడుకుంటూ ఉంటారు, డాడీకి దూరంగా ఆడుకుంటూ ఉంటారు. ఒరే ఎక్కడున్నావు అని అంటే పలకనే పలకరు. రారా టైం అని భోంచేయి వచ్చి అంటే రానే రారు. తల్లి ఎంత పిలిచినా రారు, తండ్రి ఎంత పిలిచినా రారు. ఈ లోపల పక్కింటి కుక్క చైన్ తెంపుకొని గబగబా బయటకు వచ్చింది. గబగబా బయటకు వస్తే మన పిల్లడు ఏం చేస్తాడు? మమ్మీ ఎన్నిసార్లు రమ్మన్నా రాలా, డాడీ ఎన్నిసార్లు రమ్మన్నా రాలా, ఆ కుక్క బౌ అంటూ ఒక్కసారి లేచేసరికి మనవాడు వచ్చి ఒక్కే ఒక్క జంపింగ్తో వచ్చి ఒళ్ళో పడ్డాడు. ఇప్పుడు ఆ కుక్క ఏం చేసింది? ఈ పిల్లవాడిని తల్లి ఒడికి చేర్చింది. సహోదరులు, సహోదరులు, కొన్ని కుక్కలు నిన్ను దేవుని ఒడిలోనికి చేరుస్తాయి, దేవుని సన్నిధిలోనికి చేరుస్తాయి. కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొంతమంది శత్రువులు నిన్ను నిందించేవాళ్ళు, నిన్ను బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు, నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేస్తే వీళ్ళందరూ కూడా నిన్ను దేవునికి దగ్గరగా చేరుస్తారు. ఎప్పుడు? నీ మనసు మంచిదైనప్పుడు. అందుకే చెప్తున్నా, ఈరోజు నీ జీవితంలో ఉన్న కష్టాలను, నష్టాలను, ఇరుకు ఇబ్బందులను, వ్యాధి బాధలను, అవమానాలను, నిందలను నిందించే వారిని బట్టి దిగులు పడ్డం కంటే, దుఃఖపడ్డం కంటే, ఇవన్నీ కూడా నన్ను నా దేవునికి దగ్గరగా చేరుస్తున్నాయి అనేటటువంటి సత్యాన్ని గ్రహించి, అందుకే చక్కని మాట, శోధనలు సహించువాడు ధన్యుడు, దరిద్రుడు కాదు, ధన్యుడు. శోధనలున్నాయా? శ్రమలున్నాయా? వాటిని సహిస్తున్నావా, భరిస్తున్నావా? అయితే నువ్వు ధన్యుడవు. ఆ శోధనల ద్వారా, ఆ శ్రమల ద్వారా, కష్టాల ద్వారా నీకు సహనం అంటే ఏంటో తెలుస్తుంది, దీర్ఘశాంతం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ నిందించేవాళ్ళు, ఆ బాధించేవాళ్ళు, ఆ వేధించేవాళ్ళు ఆ విధంగా వేధిస్తూ, బాధిస్తూ, శోధిస్తూ ఉంటే ఆ కోపాన్ని, ఆవేశాన్ని నువ్వు బయట ప్రదర్శించకుండా తగ్గించుకోగలిగితే ఎంత బాగుంటుంది. తత్ఫలితంగా నీలో ఉన్నటువంటి సహనం ఏమిటో, దీర్ఘశాంతం ఏమిటో బయటకు వస్తుంది.
నీవు నీకు ఓపిక ఉందో లేదో తెలియాలంటే, నీకు సహనం ఉందో లేదో తెలియాలంటే, నీకు దీర్ఘశాంతం ఉందో లేదో తెలియాలంటే ఎలా తెలుస్తుంది? నీకు కోపాన్ని పుట్టించే వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి ముందు తెలుస్తుంది. కోపం పుట్టించే వాళ్ళు, రోషం పుట్టించే వాళ్ళని ముందు లేకపోతే నీ సహనం బయటికి రానే రాదు. ఈరోజు ఒక నూతన పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఏమిటా నూతన పాఠం అంటే, మన జీవితంలో మనం ఆత్మీయంగా చురుగ్గా ఉండాలంటే, ఆత్మీయంగా బలంగా ఉండాలంటే, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఎస్, మన జీవితంలో ఏదో ఒక తిమింగలము ఉండాల్సిందే. భక్తుడైన పౌలు అంటాడు, దేవుడు నాకు చాలా కృపను అనుగ్రహించాడు, ఆ కృప ద్వారా ఎన్నో కృపా వరాలు అనుగ్రహించాడు, నాకు ఆయన ఇచ్చిన ఎక్కడ నేను హెచ్చించబడతానో, ఎక్కడ నేను గర్విస్తానో అని చెప్పి దేవుడు నా శరీరంలో ఏం చేశాడు, ఒక ముళ్ళు పెట్టాడంట. ఏం పెట్టాడు? ఓ ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు తొలగిపోవాలని, ఆ బాధ తొలగిపోవాలని, ఆ వేదన తొలగిపోవాలని, ఆ గాయము తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవుడు తొలగించాడా? ఆ ముళ్ళు తొలగించలా. ఏం చేశాడు? నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు ఉంటుంది, దాన్ని భరించాల్సిందే. ఎందుకు ఆ ముళ్ళు? అధికముగా హెచ్చించబడకుండా, గర్వించకుండా, ఎప్పటికప్పుడు నా మీద ఆధారపడడానికి, ఎప్పటికప్పుడు నా వైపుకు తిరగడానికి, ఎప్పటికప్పుడు నేనే నీకు దిక్కు అనే సత్యాన్ని గ్రహించటానికి, నేను లేకుండా నువ్వు బ్రతకలేవు అని నువ్వు గమనించటానికి ఆ ముళ్ళు నీకు పెట్టాను. ఉండని ఏ సహోదరులు, సహోదరులు, నీ జీవితంలో ఏదైనా ముళ్ళుందా? చాలా మంది అంటారు ఆ ముళ్ళు పౌలు జీవితంలో అనారోగ్యము అని బైబుల్ పండితులు వారి కామెంటరీస్లో రాస్తూ ఉంటారు. బహుశా తీరని తీవ్రమైన అనారోగ్యము తన ఆ శరీరంలో దేవుడు పెట్టాడేమో. మరి కొంతమంది అంటారు ఆ పౌలు యొక్క కళ్ళకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంది, కళ్ళు బలహీనంగా ఉండేవి, ఆ కళ్ళ బలహీనత వల్ల తను చాలా సఫర్ అయ్యేవాడు. అది ఎందుకు దేవుడు పెట్టాడంటే, తాను అధికముగా హెచ్చించబడకుండా ఉండు నిమిత్తం. గలతీయులు రాసిన పత్రికలు అంటాడు, నా కళ్ళ జబ్బు వల్ల నేను మీ మధ్య ఉన్నప్పుడు మీలో చాలామంది మీ కళ్ళే ఓడబీకి నాకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అని కూడా ప్రస్తావించాడు 4వ అధ్యాయంలో. సో ఏదేమైనప్పటికీ పౌలు జీవితంలో ఒక ముళ్ళుంది. ఆ ముళ్ళు తాను చాలా సందర్భాల్లో దూరం కావాలి అని ఆశించాడు, కానీ అది దూరం కాలేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, దాన్ని నేను దూరం చేయను కానీ దాన్ని భరించే కృప నీకు ఇస్తాను, దాన్ని భరించే శక్తి నీకు ఇస్తాను. సహోదరి సహోదరులు, ఈరోజు మీ జీవితంలో ఏదైనా ముళ్ళుందా? అది భరించలేనటువంటి ముళ్ళుగా నువ్వు భావిస్తున్నావా? అయితే రెండు, ఒకటి, ప్రభువా ఈ ముళ్ళును నా నుంచి తొలగించు. ఉదాహరణకు మీ ఉద్యోగంలో మీ బాసే మీకు ముళ్ళు అనుకోండి, ప్రభువా మా బాసే నాకు ముళ్ళు నాయన, తొలగించు ప్రభువా అంటే ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఏమండి, ఆ బాసును తీసేసి ఇంకొక బాసును పెట్టచ్చు. మీ జీవితంలో ముళ్ళు అనారోగ్యమే అనుకోండి, ప్రభువా నా జీవితంలో ఈ అనారోగ్యమే నాకు ముళ్ళు ప్రభువా అని అంటే ప్రభు నిన్ను స్వస్థపరచొచ్చు. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నీ ముళ్ళు నీ భర్తే, ప్రభువా అనగలరా? అమ్మా మీ పై బాస అనుకోండి, ఈ సీటు ఖాళీ చేసి ఇంకొక కూర్చోబెట్టు అనొచ్చు. భర్తే మీకు ముళ్ళు అయితే ఈయన్ని ఖాళీ చేసి అనగలవా? సో ఈ ముళ్ళు తొలగించబడదు. కొన్ని సందర్భాల్లో భార్య ముళ్ళు కావచ్చు, ప్రభువా ఈ ముళ్ళు తొలగించు ప్రభువా అని అనగలవా? అనలేవు. సో భర్త ముళ్ళు అయినప్పుడు, భార్య ముళ్ళు అయినప్పుడు ఆ ముళ్ళు తొలగించబడదు. అప్పుడు దేవుడు అంటాడు, నా కృప చాలు. ఈ పరిస్థితి గుండా కూడా నీకు నేను విశ్వాసాన్ని ఇస్తాను, నా మీద ఆధారపడే విధంగా చేస్తాను, చురుకుగా బలముగా రోషముగా నా కొరకు జీవించే విధముగా ప్రార్థనాపరుడిగా వాక్యాన్ని ప్రేమించి వాక్యం మీద ఆధారపడే వ్యక్తిగా నిన్ను చేసుకుంటాను. ఈ ముళ్ళు ఉంటుంది. కొన్నిసార్లు బిడ్డలే ముళ్ళు కావచ్చు, మాట వినరు, తిరగబడతారు. కొన్నిసార్లు పేరెంట్సే ముళ్ళు కావచ్చు, నిన్ను అర్థం చేసుకోరు, నీ విశ్వాసాన్ని అర్థం చేసుకోరు,
నీ భక్తిని అర్థం చేసుకోరు, అపార్థం చేసుకుంటారు. నువ్వు బైబుల్ చదువుతున్నావని, ప్రార్థన చేస్తున్నావని, నువ్వేదో చేయకూడదేదో చేసేస్తున్నావని పేరెంట్స్ అనుకుని వాళ్ళు ముళ్ళుగా తయారవుతారు. ఈరోజు ఏదేమైనప్పటికీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, నీ జీవితంలో ఏదైనా ముళ్ళు దేవుడు అనుమతించినట్లయితే అది నీ క్షేమము కొరకే, నీ ఆత్మీయ బలము కొరకే, భద్రత కొరకే దేవుడు అనుమతించాడు. ఆ ముళ్ళును చూసి అడవడం కంటే, ఆ ముళ్ళును చూసి బాధపడడం కంటే, ఆ ముళ్ళును చూసి నిరుత్సాహపడడం కంటే, ఆ ముళ్ళుని ఆధారం చేసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా పదును పెట్టుకుంటే ఎంత బాగుంటుంది, నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరుచుకుంటే ఎంత బాగుంటుంది. ఆ ముళ్ళును ఆధారం చేసుకుని దేవుడు ఎంత శక్తి గలవాడో, ఎంత కృపగలవాడో రుచి చూస్తే ఎంత బాగుంటుంది. రండి వెళ్దాం. మార్కు సువార్త, మార్కు సువార్త ఐదవ అధ్యాయము 21వ వచనము, 21 నుంచి 24 వరకు చదువుతున్నాను. మార్కు 5:21-24. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవల్నని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. మంచిది. ఒక వ్యక్తి పరుగున యేసయ్య దగ్గరకు వచ్చాడు. మొదటిగా యేసయ్య అప్పుడే పడవ దిగి గట్టుకు చేరుకున్నాడు. అలా గట్టుకు చేరుకున్న వెంటనే ఒక అధికారి, సమాజ మందిరపు అధికారి, అంటే సమాజ మందిరంలో అనగా దేవుని మందిరంలో అధికారిగా ఉన్నాడు. ఆ అధికారి పరుగు పరుగున యేసయ్య దగ్గరకు వచ్చాడు. వచ్చి, బోధకుడా, ప్రభువా, ఆయన మీద పడి నా చిన్న కుమార్తె చావునై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయన మిగుల బతిమాలు కొనగా. సరే, ఈయన ఎవరయ్యా అంటే సమాజ మందిరపు అధికారి. స్థలము కపెర్నహోము. కపెర్నహోము అనే స్థలము గలిలియ సముద్ర తీరమున ఉన్నటువంటి పట్టణము. ఈ కపెర్నహోము పేతురు అత్తగారి గ్రామము లేక చిన్న పట్టణము. అక్కడ సమాజ మందిరము సముద్రపు గట్టుకు దగ్గరలోనే ఉంది. మీకెవరికైనా జ్ఞాపకం ఉన్నాడా, ఒక శతాధిపతి యేసు దగ్గరకు వచ్చి, అయ్యా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, మంచం పట్టేశాడు, నా దాసుని బాగు చేయినాయనా అని అన్నాడు. అప్పుడు యేసు, పద వెళ్దాం అని అంటే ఆ శతాధిపతి అన్నాడు, వద్దు ప్రభువా, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరము లేదు నాయన, నువ్వొక్క మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు లేచి కూర్చుంటాడు అన్న శతాధిపతి మీకు జ్ఞాపకం ఉన్నాడా? ఎస్. ఆ శతాధిపతి ఎవరయ్యా అంటే, ఇప్పుడు మనం సమాజ మందిరపు అధికారి అన్నామే, ఆ సమాజ మందిరాన్ని కట్టించినవాడు.
శతాధిపతి ధనవంతుడు. ఆ కపెర్నహూములో ప్రజలందరూ దేవుని సన్నిధిలో కూడుకోవడానికి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించటానికి, దేవునికి ప్రార్థన చేయటానికి సమాజ మందిరాన్ని నిర్మించిన వాడు ఆ శతాధిపతి. ఆ విషయం లూకా సువార్తలో ఉంటుంది, ఒక్కసారి చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది. రండి, 7వ అధ్యాయము లూకా సువార్త, లూకా సువార్త 7వ అధ్యాయము 5వ వచనము. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని యేసు వారితో కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయనకు వెళ్ళి ప్రభువా శ్రమపుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాదు. శతాధిపతి సమాజ మందిరాన్ని నిర్మించిన వాడు, సమాజ మందిరాన్ని నిర్మించినటువంటి శతాధిపతి ఏమో, దాసుడు అనారోగ్యంతో మంచం మీద పడి ఉంటే యేసు దగ్గర కబురు పెడితే, యేసు నేను వస్తున్నానని చెప్పి వస్తూ ఉంటే ఆ శతాధిపతి అంటాడు, నువ్వు రావద్దయ్యా, ఎందుకని ఒక్క మాట నువ్వు ఇక్కడ చెప్తే చాలు, అక్కడ నా దాసుడు బాగుపడతాడు. విశ్వాసము ఏముంది? విశ్వాసము. మత్తయి సువార్త 8వ అధ్యాయము అతని విశ్వాసాన్ని చూసిన దేవుడు ఏమన్నాడో చూద్దామండి. లూకా సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో కూడా ఉంది అదే అంశము. లూకా కొంచెం వివరంగా తెలియచేశాడు, మత్తయి ఏమో కొంచెం షార్ట్ కట్ లో తెలియచేశాడు. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 10వ వచనము. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనను నేనింత విశ్వాసము ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 13వ వచనము. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ప్రార్థన యేసయ్య దగ్గర, అద్భుతము సమస్య ఉన్న దగ్గర. బాగుందా? ప్రార్థన యేసయ్య దగ్గర, అద్భుతము సమస్య ఉన్న దగ్గర శతాధిపతి వచ్చి యేసుతో, యేసు ఒక్క మాట చెప్పి ఇక్కడ ఎక్కడో ఉన్న నా దాసుడు బాగుపడిపోతాడు, అక్కడ అద్భుతం జరిగిపోతుంది, ఒక్క మాట చెప్పు, అక్కడ నా దాసుడు బాగుపడిపోతాడు. ఈ మాట అన్నప్పుడు యేసు అంటాడు, ఇశ్రాయేలీలలో ఇంతటి విశ్వాసము నేను ఎవరిలోనూ చూడలేదు. అప్పుడు యేసు అన్నాడు, నీవు చెప్పిన ప్రకారమే జరుగును, వెళ్ళాం. ఆ గడియలోనే ఏం జరిగింది? అక్కడ దాసుడు లేచి కూర్చున్నాడు. ఒక అడుగు ముందుకు వేసే ముందు ఒక ప్రశ్న, ఏదైనా సమస్య ఎక్కడైనా ఉంటే ఆ సమస్యను బట్టి ఈరోజు ఇక్కడికి వచ్చావా? ఎస్, నేను ఎక్కడ నివసిస్తున్నానో ఆ ఇంటి దగ్గర నాకు సమస్య ఉంది, ఆ ఇల్లు ఖాళీ చేసేయమన్నారు, అది నా సొంతిల్లే, నా సొంత ఇంటిలోనే నేను క్షేమంగా భద్రంగా ఉండకుండా నా మీద పన్నాగాలు పన్నారు, నేను ఉద్యోగం చేస్తున్న చోట నా ఉద్యోగాన్ని తీసేయటానికి పన్నాగం పన్నారు, వ్యాపారం చేస్తున్నాను కానీ ఆ వ్యాపారంలో చాలా సమస్యలున్నాయి, నా కుమారుడు దూర ప్రాంతంలో ఉన్నాడు కానీ అక్కడ సమస్యల్లో ఉన్నాడు, నా కూతురుకు పెళ్లి చేసి పంపించేశాను, తను ఇప్పుడు అమెరికాలో ఉంది, ఇంగ్లాండ్లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, లేదా ఇతర దేశంలో ఉంది, కానీ తన కుటుంబము సమస్యలో ఉంది, నా కొడుకు చదువు కోసం దూర ప్రాంతానికి వెళ్ళాడు, కూతురు చదువు కోసం దూర ప్రాంతానికి వెళ్ళింది,
ఉద్యోగం నిమిత్తము నా భార్య నా లేక నా భర్త దూర ప్రాంతానికి వెళ్ళాడు, కానీ అక్కడ సమస్య ఉంది. ఈరోజు జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులు, మీరు దేవుని సన్నిధికి వచ్చారు కానీ సమస్య ఎక్కడో ఉంది. అడుగుతున్నా ఎక్కడుంది? ఇక్కడ నువ్వు ఉన్నావు కరెక్టే, కానీ సమస్య ఎక్కడుంది? ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావు, జాగ్రత్తగా వాక్యం వింటున్నావు, కానీ సమస్య ఎక్కడ ఉంది? శతాధిపతి యేసయ్య దగ్గర ఉన్నాడు, కానీ సమస్య మాత్రం మంచం పైన ఉంది. సమస్య మాత్రం ఇంటిలో ఉంది. సమస్య మాత్రం దాసుని దగ్గర ఉంది. యేసు దగ్గరకు వచ్చిన శతాధిపతి అంటున్నాడు, ఒక్క మాట నువ్వు చెప్పి ఇక్కడ చాలు, అక్కడ ఉన్న సమస్య అక్కడి నుంచి మాయమైపోతుంది, నా దాసుడు బాగుపడిపోతాడు. ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నా, అక్కడ నువ్వు అద్భుతం చేయాలి. ఇక్కడ నేను చేసే ప్రార్థన అక్కడ నాకు అద్భుతాన్ని ఆ కళ్ళారా చూసే అవకాశం నాకు ఇస్తుంది. శతాధిపతి నమ్మాడు. ఈరోజు మనలో ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? ఇక్కడ ఈరోజు నేను ప్రార్థన చేస్తాను, ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య అక్కడి నుంచి మాయమైపోవాలి. ఎక్కడైతే దేని బట్టి అయితే, దేని గురించి అయితే, ఎవరి గురించి అయితే నేను భయపడుతున్నాను, దిగులు పడుతున్నాను, ఏమి జరుగుతుందని, ఏమి జరగబోతుందని, ఏది కలగబోతుందని, ఏది రాబోతుందని, ఏది పోబోతుందని నేను భయపడుతున్నాను, దాని నిమిత్తము ఇక్కడ నేను ప్రార్థన చేస్తే నా ప్రభు అక్కడ అద్భుతం చేస్తాడు. ఆ నమ్మకం మీరు ఎంతమందికి ఉంది? ఉన్నవారు చేయి చూపిస్తారా? అయితే నేను వాక్యాన్ని ముగించిన తర్వాత అదే నమ్మకంతో మీరు ప్రార్థన చేస్తే, ఇక్కడ మీరున్నారు, ఇక్కడ మీరు ప్రార్థన చేస్తారు, నా ప్రభు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యకు సంపూర్ణంగా జవాబు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారేమో, మరణకరమైన పడక మీద ఉన్నారేమో, నువ్వు ప్రేమించే వ్యక్తులు, నువ్వు ప్రేమించే వాళ్ళు ఆపదలో ఉన్నారేమో, కుటుంబము కష్టంలో ఉందేమో, కాపురము ప్రమాదంలో ఉందేమో, ఆర్థికంగా ఇరుక్కొని పోయి ఉన్నారేమో. ఎక్కడ ఎక్కడ సమస్య ఉందో సహోదరా సహోదరి, దానికి పరిష్కారం ఒక్క నా ప్రభు యొక్క పాద సన్నిధిలోనే దొరుకుతుంది. అది వాస్తవం. సమాజ మందిరాన్ని నిర్మించిన శతాధిపతికి ఎంత విశ్వాసం అంటే, యేసు నువ్వు మా ఇంటికి వస్తావా? వద్దయ్యా, నేను అందుకు పాత్రుణ్ణి కాదయ్యా, నువ్వేమిటి మా ఇంటికి రావడం, నేనే పాటి వాణ్ణి. ఇది తగ్గింపు తత్వానికి ఓ అద్భుతమైన నిదర్శనం. సాధారణంగా ఎవరైనా సరే ఓ గొప్ప వ్యక్తిని వాళ్ళ ఇంటికి రావాలని ఆశపడతారు. చాలా సందర్భం నేను గొప్ప వ్యక్తిని కాకపోయినా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కాబట్టి ఎంతో కొంత నన్ను అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య నాకు ఒక మెసేజ్ వచ్చింది, నాకు చాలా సంతోషం అనిపించింది. ఆదివారం ఆ తల్లి గాడిద, చిన్న గాడిద రెండూ కూడా ఎరుసలేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, అబ్బో చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొట్టారు, బట్టలు పరిచేవాళ్ళు బట్టలు పరిచారు, ఆ హోసన్నా హోసన్నా అని కేరెంతలు కొట్టేవాళ్ళు కేరెంతలు కొట్టారు, ఆ గాడిదలను చూసేవాళ్ళు తెగ గాడిదలను చూశారు. ఎంతో అద్భుతంగా ఉంది. యేసయ్యను మోసుకుంటూ వెళ్ళినాయి, ఎంతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకున్నాయి. ఆ తర్వాత యేసుక్రీస్తును శుక్రవారం సిలువకు అప్పగించి చంపేశారు. అదే ఎరుషులేం వీధుల్లోకి వెళ్తే ఎవ్వరూ ఈ గాడిద ముఖాలు కూడా చూడట్ల, ఎవ్వరూ కనీసం ఈ గాడిదని పట్టించుకోవట్ల. అప్పుడు చిన్న గాడిద పెద్ద గాడిదని అడుగుతుంది, ఏంటి మమ్మీ? అప్పుడు అందరూ మన కాలం ముందు వస్త్రాలు పరిచారు, కేరింతలు కొట్టారు, గంతులు వేశారు, మనల్ని అందరూ చూశారు, ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు, ఏంటి? అప్పుడు పెద్ద గాడిద అంటుంది, యేసయ్య ఉంటేనే అవన్నీ ఉంటాయి, ఆయన లేకపోతే మన బతుకు ఇంతే.
యేసయ్య ఉంటేనే మన జీవితంలో మనం ఏదైనా పొందుకోగలం. యేసు లేకపోతే ఏమీ పొందుకోలేం. అది వాస్తవం. వినండి, శతాధిపతి సమాజ మందిరాన్ని కట్టించాడు ప్రజలు వచ్చి దేవుని ఆరాధించడానికి. ఆ శతాధిపతికి ఎంత గొప్ప విశ్వాసం అంటే, ప్రభువా నా దాసుడు పక్షవాతంతో ఉన్నాడు, ఒక్క మాట సెలవివ్వు లేచి కూర్చుంటాడు. ఏంటి నేను రానవసరం లేదా? రానవసరం లేదు. వస్తారయ్యా? వద్దు ప్రభువా, నేను అందుకు అర్హుణ్ణి కాదు. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను నేను వాక్యం చెప్పటానికి. అలా వెళ్ళినప్పుడు నేను వెళ్ళేసరికి ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన వ్యక్తి అన్నాడు, బ్రదర్ మీకు బ్రేక్ఫాస్ట్ ఏమో పలానా వారి ఇంట్లో, మధ్యాహ్నం లంచ్ ఏమో పలానా వారి ఇంట్లో, సాయంత్రం భోజనం పలానా వారి ఇంట్లో. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు మొత్తం బుక్ అయిపోయారు బ్రదర్ అని చెప్పన్నాడు. నేను బుక్ అయిపోయానా? నేను మీటింగ్స్కి బుక్ అయ్యానా లేకపోతే ఈటింగ్స్కి బుక్ అయ్యానా? మీటింగ్స్, ఈటింగ్స్ రెండింటికి బుక్ అయిపోయానంట. అప్పుడు నేను చెప్పాను, నేను ఇలా ఇంటింటికి వచ్చి భోజనం చేయటం నాకెందుకో ఇష్టం ఉండదు, దయచేసి ఈ ఆలోచన విరమించుకోండి. ఒకవేళ ఎవరైనా నన్ను ప్రేమించి ఆహారం, నన్ను ప్రేమించి చక్కని ఆహారం వండి ఒకవేళ నాకు బ్రేక్ఫాస్టో లంచో డిన్నరో పెట్టాలని ఆశపడితే వాళ్ళే రమ్మని చెప్పండి, కుటుంబంగా రమ్మనండి. ఎట్లా, నేను ఇక్కడ హోటల్లో ఉన్నాను కాబట్టి, మీరుంటారు కాబట్టి, ఆ భార్యాభర్త వచ్చి చక్కగా కాసేపు ప్రార్థన చేయించుకొని వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో అది హోటల్లో పెట్టి వెళ్ళిపోవచ్చు, నేను ప్రార్థన చేస్తాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నేను రెడీ కావాలి, ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు ఎవరెవరు పిలుస్తారు అందరి కోసం ప్రార్థనలు చేయాలి, నన్ను కదలనివ్వరు, వెంటనే రానివ్వరు, నా టైం పాడైపోతూ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి పక్కింటి వాళ్ళు కుదురుగా ఉంటారుగా, అయ్యా పక్కిళ్ళేనయ్యా ఒక్కసారి అడుగు పెట్టి వెళ్ళిపోయా, కుడికాలు పెట్టి వెళ్ళిపో, ఒక్క కుడికాలు పెట్టి వెళ్ళిపోయిన ఒక్కసారి ఇలాగే వెళ్ళానండి. ఒకరింటికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళు నన్ను పిలిస్తే వెళ్ళా, పక్కింటి ఆవిడ అంది కుడికాలు పెట్టిన ఆయన అని చెప్పి, అటుపక్క ఆవిడ ఎడంకాలు పెట్టిన ఆయన అని చెప్పి, ఇంకా చూడండి ఆ వీధి అంతా దర్శనమైపోయింది నాకు. మీరు నమ్మండి, నన్ను ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళని తిట్టిని తిట్టి తిట్టకుండా నన్ను లాక్కెళ్ళిపోయాడు కారులోకి. ఏంది ఊరంతా తీసుకెళ్ళిపోతారా ఏంటి మీరు? సో వినండి, నేను ఎవరైతే వండారో వాళ్ళని తీసుకురమ్మని చెప్పండి, అక్కడ పెట్టమని చెప్పండి, నేను ప్రార్థన చేసి పంపిస్తా. వాళ్ళ ఇంటికి వస్తే ఫొటోస్ కోసం వాటి కోసం ఇదంతా తలనొప్పి, దయచేసి నన్ను అర్థం చేసుకో, నేను వచ్చింది వాక్య పరిచయం చేయటానికి, నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి, వాక్యం కోసం సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది అని అంటే, సరేనండి చెప్తానండి అన్నారు. మూడు రోజుల మీటింగ్స్, ఒక్కళ్ళు బ్రేక్ఫాస్ట్ పట్టరాలా, ఒక్కళ్ళు మధ్యాహ్నం భోజనం పట్టరాలా, ఒక్కళ్ళు డిన్నర్ పట్టరాలా, ఆరు రోజులు ఇంటూ మూడు పూటలు, తొమ్మిది పూటల్లో ఒక్కరు కూడా భోజనం పెట్టాల. వాళ్ళకు కావాల్సింది నేను వాళ్ళ ఇంటికి రావాలి. ఒకసారి ఇంటికి వెళ్ళా, నాకేమో నాన్ వెజిటేరియన్ ఇష్టం ఉండదు, పెద్దగా పడదు, చికెన్ 65, 75, 85, ఫిష్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఒకటి కాదండి నేను తినను మర్రో అని అంటే నా కర్మగాలి మొదటి కోడలు వచ్చింది చికెన్ ఫ్రై అని చెప్పి ఫోటో నవ్వుకుంటా ఫోటో తీసుకుంది, ఆమె వెళ్ళిపోయింది. రెండో కోడలు వచ్చింది మటన్ ఫ్రై, అది వేయాలి ఫోటో పెట్టి ఫోజ్ పెట్టాలి, ఆమె వెళ్ళిపోయింది. నేను తింటున్నానా తింటలేదా వాళ్ళకి అవసరంలా, వడ్డించానా లేదా అదే కావాలి. నేను నమ్మండి, ప్లేట్ నిండా కనీసం కలుపుకోవడానికి కూడా నాకు చోట్లేదండి, దండం పెట్టి వచ్చేసా. వాళ్ళకి కావాల్సింది నేను కాదండి, వాళ్ళకి కావాల్సింది నాతో పాటు ఒక ఫోటో. మా ఇంటికి వస్తే నేనే, నువ్వే ఏమిటి వడ్డించా అంటున్నాడా తెలియదా అవసరం, నేనే నా చేత్తో వడ్డించా. మా ఇంటికి సతీష్ కుమార్ గారు వచ్చారు. ఏమిటో ఈ మనిషి ఎవరింటికి వస్తే ఏమిటి చెప్పండి? ప్రభు యేసుక్రీస్తు రాకుండా ఎవ్వరు ఏ ఇంటికి వెళ్ళి ఉపయోగము లేదండి.
ప్రభువైన యేసుక్రీస్తు మీ ఇంట్లో ఉండకుండా ఈ లోకంలో ఎంత గొప్ప దైవజనుడు మీ ఇంట్లో అడుగు పెట్టిన ఉపయోగం లేదండి. ప్రభువైన యేసుక్రీస్తు మీ ఇంట్లో అడుగు పెడితే ఇక ఎవరు అడుగు పెట్టినా పెట్టకపోయినా మీకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదండి. నాకున్న ఆశ ఏంటంటే మన కల్వరి టెంపుల్లో ప్రతి ఇంట్లో యేసయ్య ఉన్నాడని, కాబట్టి నేను రాకపోయి నష్టం లేదు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అవును, నన్ను గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్. సో సహజంగా గొప్ప వ్యక్తో గొప్ప సేవకుడు మా ఇంటికి రావాలని ఆశపడతారు. ఎందుకని? మా ఇంటికి ఆయన వచ్చాడు గొప్పలు చెప్పుకోవడానికి. కానీ ఈ శతాధిపతి గొప్పలు చెప్పుకునేవాడు కాదు, గొప్పలు చెప్పుకుని బతికేవాడు కాదు. ఈ శతాధిపతి తగ్గింపు తత్వము కలవాడు. తానేదో గొప్పవాడిగా లోకానికి చెప్పాలనుకుంటా. మీకు తెలుసా, ఆయన మా ఇంటికి వచ్చారంటే నేనేమై ఉన్నాడో మీకు అర్థమవుతుందా అని చెప్పుకోవడానికి. కానీ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నువ్వు మా ఇంటికి వస్తావా? వద్దు నాయన. ఎందుకని? నేనందుకు పాత్రుణ్ణి కాదయ్యా. నీలాంటి వాడు మా ఇంటికి రావటం ఏమిటయ్యా? వద్దయ్యా. తగ్గింపు తత్వం. యేసు ఎవరో తాను గ్రహించాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో గ్రహించాడు. అలాంటి గొప్ప పరిశుద్ధుడు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఏ పాటి వాణ్ణి? నేను యోగ్యుణ్ణి కాదు గ్రహించాడు. గ్రహించటమే కాదు, యేసు ఎంత గొప్ప శక్తి గలవాడో గ్రహించి అంటాడు, యేసు నా దాసుడు పక్షవాతంతో అల్లాడిపోతున్నాడయ్యా, కాస్త కనికరిస్తావా? అదా వస్తున్నా. నువ్వు రావాల్సిన అవసరము లేదయ్యా. మరొక మాట చెప్పి ముందుకెళ్ళిపోతా. ఇప్పుడు తను శతాధిపతి. యేసు ఎవరు? ఏమైనా చేయగలిగిన దేవుడు. ఏమైనా చేయగలిగిన దేవుని దగ్గరికి ఈ మనిషి లేక శతాధిపతి వచ్చే అవకాశం దొరికినప్పుడు ఆ సహోదరులు సహోదరులు అడుగుతున్నాను, శతాధిపతి యేసు దగ్గరకు వచ్చినప్పుడు, యేసు ఏమైనా చేయగలిగిన దేవుడు అని గ్రహించినప్పుడు తన గురించి తాను చెప్పుకోవాలా, తన ఇంట్లో పనిచేసే వారి గురించి చెప్పాలా? మీరు చెప్పండి. తనకున్న కోరికను వెల్లడిపరుచుకోవాలా, లేక తన దాసునికి ఉన్నటువంటి కోరికను చెప్పుకోవాలా? తనకున్న సమస్యను చెప్పుకోవాలా, లేక తన దాసునికున్న సమస్యను చెప్పుకోవాలా? మీరే శతాధిపతి స్థానంలో ఉంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? జాగ్రత్తగా వినండి. ఈ శతాధిపతి జీవితం ద్వారా నేను నేర్చుకున్న అద్భుతమైన పాఠం ఏంటి తెలుసా? ఈ భూమి మీద మీరు సుఖంగాను సంతోషంగాను సంతృప్తిగాను జీవించాలని ఆశపడుతున్నారా? అవును అన్నవారు చేజూపిస్తారా? ఎందుకు లే బ్రదర్, ఇందాక చురుగ్గాను యాక్టివ్గాను ఉత్సాహంగాను అని అంటే చేజూపిస్తే తిమింగలం చూపించారు మాకు. ఇంతకీ తిమింగలం పాఠం మీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చింది అన్నవారు చేజూపిస్తారా? అయితే ఈ పాఠం కూడా మీకు నచ్చింది, వినండి. జీవితంలో సుఖంగాను సంతోషంగాను సంతృప్తిగాను మీరు జీవించాలంటే ఈ శతాధిపతి ఒక అద్భుతమైన పాఠం నేర్పిస్తున్నాడు. ఏంటో చెప్తాను వినండి. శతాధిపతి అనగా అర్థం తెలుసా మీకు? 100 మందికి అధిపతి. 100 మందికి అధిపతిగా ఉన్నవాడికి ప్రమోషన్ కోసం ఆశ ఉండదంటారా? ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ పొందుకోవాలనే కోరిక ఉండదంటారా? ఒక వ్యక్తి ఇంకా పైకి రావాలి, ఇంకా పైకి రావాలి, ఇంకా గొప్పోడిని కావాలి, ఇంకా గొప్పోడిని కావాలనే ఆలోచన ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ శతాధిపతి కన్ను ఎప్పుడు ఎక్కడుండాలి? ఆ సైన్యాధిపతి మీద ఉండాలి. ఎందుకని? వస్తారా ఏదో ఒక రోజు? ఎక్కడికి? నీ స్థానంలోకి వస్తా. నేను కూడా సైన్యాధిపతిని అవుతా, నేను కూడా ప్రమోషన్ పొందుకుంటా, చూస్తా ఉండు. ఇప్పుడు కేవలం 100 మందికి మాత్రమే నేను అధిపతిని, కానీ రాబోయే రోజుల్లో సైన్యానికే అధిపతిని అవుతా అని ఆలోచన సహజంగా ఉండొచ్చుగా. వినండి, ఆ శతాధిపతి ఎప్పుడూ కూడా తనకంటే ఉన్నతమైన వారిని చూసి వాతలు పెట్టుకునే క్యాండిడేట్ కాదండి. జీవితంలో సుఖంగా ఉండాలనుకుంటున్నారా? సంతృప్తిగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీకంటే పైగా ఉన్నవారు ఎప్పుడు చూడకండి. మీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని ఎప్పుడూ చూడకండి. మీకంటే మంచి కారులో వెళ్లే వాళ్ళని, మీకంటే మంచి బైక్లో వెళ్లే వాళ్ళని, మీకంటే మంచి ఇంట్లో ఉంటున్న వాళ్ళని, మీకంటే బాగా వస్త్రాలు ధరించే వాళ్ళు, మీకంటే ఖరీదైనటువంటి వాచ్ సెల్ ఫోన్ వాడేవాళ్ళు, మీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారితో ఎప్పుడూ కూడా మీరు పోటీ పడమాకండి.
ఒక వ్యక్తి తన జీవితంలో తృప్తి సంతోషము సమాధానం లేకుండా జీవించడానికి సహజమైన కారణం ఏమిటంటే తనకంటే బెటర్ పర్సన్ చూసి ఏడుపు ముఖం పెట్టడం. అదిగో అతను నిన్నగాక మొన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, అప్పుడే కారు కొనేశాడు. నేను 5 సంవత్సరాల నుంచి బైక్ మీదే వెళ్తున్నా. అమ్మా సహోదరులు, అనేక సందర్భాల్లో చూడండి చూడండి, పక్కింటి చూడండి, ఆయన నిన్నగాక మన ఉద్యోగం సంపాదించాడు, అప్పుడే కారు కొనుక్కున్నారు. మీరేమో 10 సంవత్సరాల నుంచి డొక్కు బైకే, ఈ డొక్కు బైక్ మీద తీసుకెళ్తున్నారు. అది ఎప్పుడు ముందుకెళ్తుందో తెలీదు, అది ఎప్పుడు తేలిపోతుందో తెలియదు. మరి కాస్త బరువు తగ్గితే బాగుంటుంది మీరు కూడా. మా ఊర్లో పులి మేక స్టోరీ ఉండేదిలేండి. ఆయనేమో సన్నగా ఉండేవాడు, ఈ ఆంటీ ఏమో ఇంతలా ఉండేది. స్కూటర్ ఉండేది పాపం, ఈ వెనకాల కూర్చుంటే బండి ఇలా పైకి లేస్తూ ఉండేది. ఇంకా మేము నవ్వుకుంటూ పులి మేక అంటూ ఉండేవాళ్ళం. ఎందుకు బైక్ పైకి లేవో చెప్పండి, దయచేసి వినండి. ఎప్పుడైనా మీ జీవితంలో సుఖంగాను సంతోషంగాను సంతృప్తిగాను ఉండాలంటే మీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న ఎవరిని చూడకండి. వాళ్ళ వస్తువులను చూడకండి, వాళ్ళ వస్త్రాలను చూడకండి, వాళ్ళ నివాసాలను చూడకండి, వాళ్ళ ఫర్నిచర్ను చూడకండి, వాళ్ళ వాహనాలను చూడకండి. అలా మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఉన్న వాటిని అనుభవించలేకపోతాం, ఉన్న వాటిని ఆనందించలేకపోతాం. ఎందుకని? బైబుల్ సెలవిస్తుంది, మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ఎదుట ఉన్నదానిని అనుభవించుట చెప్పండి మేలో. ఎవరో ఒకడు పాపం ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ప్రభువా, నాకు చెప్పులు కూడా లేకుండా నా జీవితం గడిచిపోతుంది నాయన, నాకు చెప్పులు కావాలి ప్రభువా అని అడిగాడంట. ఎప్పుడైతే అడిగాడు, దేవుడు కనికరించి మంచి చెప్పులు ఇచ్చాడు. ఎప్పుడైతే మంచి చెప్పులు వచ్చినాయో, కుదురుగా ఉండొచ్చుగా, ఎదురుగుండా ఉన్నటువంటి యాకోబు గారిని కలిసి, ఏమన్నా యాకోబన్నా చూసావా లెదర్ చెప్పులో అని చూపించాలని చెప్పి బయటకు వచ్చాడు. అలా బయటకు వస్తే యాకోబన్నా కాస్త బూట్లతో బయటకు వచ్చాడు. సరిపోయిందా? యాకోబన్నా కాస్త బూట్లతో బయటకు వచ్చాడు. ఇంకా చెప్పులు గలవాడు బూట్లు గలవాడు ఏం మాట్లాడతారు చెప్పండి? ఇదేంటి, నేను చెప్పులు చూపిద్దామని చెప్పంటే యాకోబన్న కాస్త బూట్లతో బయటకు వచ్చాడు. ప్రభువా ప్రభువా, ఏంటి ప్రభువా ఇది, ఏంటి ప్రభువా ఇది? సరే ప్రభువా, ఎంతకాలం సైకిల్ మీద నేను వెళ్తాను, ఎంతకాలం ఎండలో సైకిల్ తొక్కుంటూ వెళ్తాను ప్రభువా, నువ్వు ఏదైనా క్షమించండి, ఎంతకాలం నడుచుకుంటూ వెళ్తాను ప్రభువా, ఒక మంచి సైకిల్ కావాలి ప్రభువా, సైకిల్ ప్రభువా అని అంటూ ఉంటే దేవుడు కనికరించి మంచి సైకిల్ ఇచ్చాడు. ఈ మంచి సైకిల్ ఇస్తే యాకోబన్నా ఇదిగో దేవుడు నాకు మంచి సైకిల్ ఇచ్చాడన్నా అని చెప్పి సైకిల్ ఇంట్లోంచి బయట తీసుకొస్తా ఉంటే యాకోబన్న ఏమో బైక్ బయట తీసుకొచ్చాడు. లాభం లేదు. ప్రభు ఏంటి ప్రభా, నేను చెప్పులు అడిగితేనేమో యాకోబన్నకి బూట్లిచ్చా, సైకిల్ అడిగితేనేమో యాకోబన్నకి బైక్ ఇచ్చా. వీడికి అర్థమైపోయింది, నేను ఏది అడిగితే ఎదుటివాడికి డబుల్ వస్తుంది, రెట్టింపు వస్తుంది. ఓ పని చేద్దాం ప్రభువా, నాకు 2 కళ్ళు ఇచ్చావు, 2 కళ్ళు అవసరమా? 1 కన్ను తీసేయచ్చుగా. ఏమిటంటే 2 కళ్ళు అవసరమా? 1 కన్ను తీసేయచ్చు కదా ప్రభు. ఎందుకు ప్రభు 2 ఇచ్చావు, 1 కన్నుతో నేను మేనేజ్ చేయగలను ప్రభువా, 1 కన్ను తీసే ప్రభువా అన్నంటే దేవుడు కడిగించి వెన్నే తీసేశాడు. కన్ను పోయింది, ఇప్పుడు చూసుకుంటున్నాడు కళ్ళు గంపట్లా. అప్పుడు అనుకున్నాడు, నాకు 1 కన్ను పోయిందంటే యాకోబన్నకి చెప్పండి, మీకెలా తెలిసింది? నాకు 1 కన్ను పోయిందంటే యాకోబన్నకి 2 కళ్ళు పోయి ఉంటాయి అని చెప్పి బయటకు వచ్చి యాకోబన్నా. ఆ యాకోబన్నేమో చక్కగా కాలు మీద కాలేసుకుని బైబుల్ చదువుకుంటావు. ఏంటి కన్ను బోలేదా యాకోబన్ను, కన్నులు పోలేదా? ఏడుపు కొట్టు కదూ, నాకు సైకిల్ ఉంటే వాడికి బైక్ ఉండకూడదు, నాకు బైక్ కారు ఉండకూడదు. దయచేసి వినండి, ఇలా ఏడుపు గొట్టు మొఖాలు ఎప్పుడు కూడా సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించలేవు.
ఏం అడిగాడు? చెప్పులు అడిగాడు. చెప్పులు దేవుడు ఇచ్చాడో లేదా? ఇచ్చాడు. అనుభవించాడా? అనుభవించలా. చెప్పులు అడిగాడు, దేవుడు చెప్పులు ఇచ్చాడు, కానీ ఎదుటివాడికి ఉన్నాయి బూట్లు ఉన్నాయి. ఎదుటివాడికి బూట్లా? ఎదుటివాడికి బూట్లా? నీ చెప్పులు నువ్వు ఉన్నావు కదయ్యా, నీ చెప్పులు నువ్వు వేసుకుని ఆ చెప్పులతో తిరగచ్చుగా, కానీ ఎదుటివాడికి బూట్లు ఉన్నాయి. తట్టుకోలేనటువంటి అసూయతో కూడినటువంటి హృదయం. సైకిల్ కావాలి ప్రభువా, దేవుడు సైకిల్ ఇచ్చాడు. ఆ సైకిల్ని అనుభవించవచ్చుగా, ఆ సైకిల్ని వాడుకోవచ్చుగా. సైకిల్ని బయట తీసుకొస్తే ఎదురింటి వాడికి బైక్, అదిగో వాడికి బైక్. అసూయ. జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులు, జీవితంలో నువ్వు సుఖము సంతోషము సమృద్ధి సంతృప్తి కలిగి జీవించాలంటే ఎప్పుడూ కూడా ఎదుటి వారిని చూసి నీ జీవితాన్ని క్యాలిక్యులేషన్ చేసుకో. మాకు నువ్వు అలా క్యాలిక్యులేషన్ చేసుకున్నంత వరకు నీ బ్రతుకులో నువ్వు దుర్భరమైన జీవితం జీవిస్తావు. నీకు చెప్పులున్నాయి, అనుభవించలేవు. నీకు సైకిల్ ఉంది, అనుభవించలేవు. నీకు బైక్ ఉంది, అనుభవించలేవు. నీకు ఇల్లు ఉంది, అనుభవించలేవు. నీకు కారు ఉంది, అనుభవించలేవు. నీ బ్రతుకంతా కూడా ఏడుపు గొట్టు బ్రతుకే. ఎందుకని? నీ జీవితంలో ఎప్పుడూ కూడా నీకంటే ఎంతో కొంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారిని చూసి ఏడుస్తున్నావే తప్ప, నీకంటే పేద స్థితిలో ఉన్నవారిని చూసుకొని పోల్చుకుంటే ఎంత బాగుంటుంది? శతాధిపతిని చూడండి, తనకు సైన్యాధిపతి కావాలనే ఆశ ఉండాలిగా. ఎంతకాలం శతాధిపతిగా ఉంటా? ఎంతకాలం 100 మందికే నేను అధికారిగా ఉంటా? నేనెప్పుడు 1000 మందికి అధికారిగా ఉంటా? నేనెప్పుడు సైన్యానికి అధిపతిగా ఉంటా? ఆ రోజు నాకు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నా ఎదుట యేసయ్య ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా చేసే సమర్థుడు. పనిచేయాలి. ఎంతకాలం వాడైనా సైన్యాధిపతిగా ఉండేది, ఎంతకాలం అతనైనా ఆ సీట్లో కూర్చునేది. నేనెందుకు కూర్చోకూడదు ప్రభువా? వాడు ఆ సీట్లో కూర్చుంటూ ఉంటే తట్టుకోలేకపోతున్నా, సైన్యానికి అధిపతిగా ఉంటే తట్టుకోలేకపోతున్నా, వాడు సీటు ఖాళీ చేసి నన్ను కూర్చోబెట్టి ప్రభువా అని ఉన్నట్లయితే యేసయ్య జవాబు ఇచ్చేవాడు కాదు. కానీ ఆ శతాధిపతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, నేను 100 మంది పైన అధికారిగా ఉన్నా, ఇంకేం కావాలి నాకు? నేను ఒక సైనికుడిగా లేనే, నేను సైనికుల పైన 100 మంది పైన అధికారిగా ఉన్నానే, ఇంక ఇంతకన్నా నాకేం కావాలి? సైన్యంలో చేరడానికి 100,000 మంది బయట ఎదురు చూస్తున్నారే, ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారే, వారిలో ఒకడిగా నేను లేను. లేదు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని చెప్పేటటువంటి చెప్పబడేటటువంటి సైనికుల్లో ఒకడిగా నేను లేను. దేవుడు నన్ను శతాధిపతిని చేశాడు, ఒక అధికారిగా చేశాడు, 100 మంది నా కింద పనిచేస్తున్నారు, ఇంతకన్నా నాకేం కావాలి? నాకంటే ఆ సైనికుడు దిక్కుమాలిన వాడిగా మంచం మీద పడి ఉండి అల్లాడిపోతున్నాడు. నేను 100 మంది పైన అధికారిగా ఉన్నా, వాడేమో కనీసం లేచి నిలబడలేకపోతున్నాడు, తన పనులు తాను చేసుకోలేకపోతున్నాడు. అయ్యో, ఆ బలహీనతలో ఎంతకాలం ఉండిపోతాడు? శతాధిపతి మైండ్ చూస్తున్నారా? తాను కలిగి ఉన్న దానిని బట్టి తృప్తిగా ఉన్నాడు కాబట్టి గొంతిమ్మ కోరికలు లేవండి. తాను కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నాడు కాబట్టి తన గురించి ఆలోచించుకోవట్లేదండి. ఏం చేస్తున్నాడు? అయ్యోహో, నా దాసుడు పక్షవాతం తల్లాడిపోతున్నాడే, కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడే, నేను నడవగలుగుతున్నాను, నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, గుర్రం మీద స్వారీ చేయగలుగుతున్నాను, 100 మంది సైనికులను నేను వాళ్ళకి బాధ్యతలు అప్పగించగలుగుతున్నాను. కానీ ఆ పక్షవాతంతో అల్లాడిపోతున్న వ్యక్తి మంచం మీద పడున్నాడే, నా గురించి నేను ఎందుకు ఆలోచించాలి? ఆ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి గురించి ఆలోచిస్తే ఎంత బాగుండు? ఇది మంచి హృదయం. ఏ హృదయం? ఇది మంచి హృదయం, సంతోషంగా ఉండే హృదయం, సంతృప్తిగా ఉండే హృదయం. దేవుడు హర్షించే సంతోషించే ఆశ్చర్యపడే హృదయం ఉందా ఈరోజు మనకి? ఈ హృదయం లేదా గొంతెమ్మ కోరికలేనా? అస్తమాను పోలికలేనా? వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవడమేనా? అలా పోల్చుకొని నిన్ను నీ మనస్సును నిన్ను నీకున్న ఆరోగ్యాన్ని నిన్ను నీకున్న స్థితిగతులను పాడు చేసుకోవడమేనా? ఒకసారి ఆలోచించు. ఆ శతాధిపతి అద్భుతమైన ఆత్మీయుడు, తనకు అవసరాలు ఉన్నాయి,
తనకు కావలసినటువంటి కోరికలు ఉండే ఉంటాయి, కానీ దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఇంకా కోరికలు అనే వాటికి లిమిట్ ఏముంది చెప్పండి? ఉన్నది చాలు, ఈ పోస్ట్ నాకు చాలు, ఈ అధికారం నాకు చాలు. ప్రభువా, ఏ దిక్కు లేకుండా అల్లాడిపోతున్న దాసుడున్నాడు ప్రభువా, అతను బాగు చేస్తే అతడు బాగుపడతాడు నాయన. తన మనస్సు తనకంటే ఉన్నతమైన వారి మీద లేదు, తన మనస్సు తనకంటే దీనస్థితిలో ఉన్న వారి మీద ఉందండి. మన జీవితంలో తృప్తిగాను సంతృప్తిగాను సంతోషంగాను జీవించాలంటే మనకంటే దీనస్థితిలో ఉన్నవారిని చూస్తేనే అలా జీవించగలం. మరొకసారి చెప్పుల సంగతి చెప్తా వినండి. చెప్పులు లేక దేవుని సందికి వచ్చి మోకాల మీద పడి, ప్రభువా చెప్పులు లేకుండా ఎంతకాలం నన్ను ఈ విధంగా ఒట్టి కాళ్ళతో నడవమంటావు? ఆ రోజు నువ్వు ఇశ్రాయేలీయులు అందరూ కూడా అరణ్యంలో నడుస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళు వాయలేదన్నావు, వాళ్ళ చెప్పులు తీయిపోలేదన్నావు, వాళ్ళకి చెప్పులు ఇచ్చావు, మరి నాకెందుకు చెప్పులు ఇవ్వవు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈరోజు నాకు చెప్పులు కావాల్సిందే. మామూలు చెప్పులు కాదు సుమా, ఏ చెప్పులు? లెదర్ చెప్పులు కావాల్సిందే. ప్రభువా, నువ్వు నాకు లెదర్ చెప్పులు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసేంత వరకు నుంచి లేవను. అద్భుతం చేసి ఆశ్చర్యకార్యం చేసి ఈరోజు లెదర్ చెప్పులు ఇస్తే తప్ప నేను ఒప్పుకోను. ప్రభువా, నాకు లెదర్ చెప్పులు కావాల్సిందే అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపటి ఎవరో వచ్చి పాపం ప్రార్థన చేస్తూ, ప్రభువా నా చక్కని కళ్ళు ఇచ్చావు నాయన, నీ వాక్యాన్ని నేను చదవగలుగుతున్నానయ్యా, స్తోత్రాలయ్యా. చక్కని నోరు ఇచ్చావు ప్రభువా, ఆ నోటితో నిన్ను స్తుతించగలుగుతున్నానయ్యా, స్తోత్రాలు నాయన. చక్కని చెవులు ఇచ్చావు ప్రభువా, ఆ చెవులతో నీ వాక్యాన్ని వినగలుగుతున్నాను ప్రభువా, నీ స్వరాన్ని వినగలుగుతున్నాను, స్తోత్రాలు నాయన. చక్కని చేతులు ఇచ్చావు ప్రభువా, ఆ చేతులతో చప్పట్లు కొట్టగలుగుతున్నాను, బైబిల్ పట్టుకోగలుగుతున్నాను ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. వాడేమో స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, కళ్ళు ఇచ్చావు స్తోత్రాలు, నోరు ఇచ్చావు స్తోత్రాలు, చెవులు ఇచ్చావు స్తోత్రాలు, వీడేమో చెప్పులేవు నాయన, చెప్పులు లేవు ప్రభువా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, చెప్పులు తీసుకురా ప్రభువా. పక్కోడేమో ప్రభువా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభువా, నాకంటూ ఒక చక్కని జీవితాన్ని ఇచ్చావు, రక్షణ ఇచ్చావు, పాపక్షమాపణ ఇచ్చావు, చేతులు ఇచ్చావు, కళ్ళు ఇచ్చావు, వేళ్ళు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా అని అంటూ ఉంటే వీడికి ఒళ్ళు మండిపోయింది. నేను చెప్పులు లేకుండా ఏడుస్తా ఉంటే చాలు ప్రభువా, స్తోత్రం ప్రభువా, చాలు ప్రభువా, స్తోత్రం ప్రభువా, ఏంది గోళ అని చెప్పి కళ్ళు తెరిచి చూశాడు. ఆ పక్కన చాలు ప్రభువా, కళ్ళు ఇచ్చావు, చాలు ప్రభువా, నోరు ఇచ్చావు, చాలు ప్రభువా, చెవులు ఇచ్చావు, చాలు ప్రభువా, చేతులు ఇచ్చావు, చాలు ప్రభువా, రక్షణ ఇచ్చావు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తున్నాడే. వాడికి రెండు కాళ్ళు లేవండి. ఏమలేవు? రెండు కాళ్ళు లేవండి. కానీ ఏమంటున్నాడు? చాలు ప్రభువా, చేతులు ఇచ్చావుగా, చాలు ప్రభువా, నోరు ఇచ్చావుగా, చాలు ప్రభువా, కళ్ళు ఇచ్చావుగా, చాలు ప్రభువా, చెవులు ఇచ్చావుగా, చాలు ప్రభువా, రక్షణ ఇచ్చావుగా, చాలు ప్రభువా, పరలోకంలో నాకంటూ సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చావుగా, చాలు ప్రభువా. వీడికేం కావాలంట? చెప్పులు ప్రభువా, చెప్పులు. ఏ చెప్పులు? లెదర్ చెప్పులు కావాలి ప్రభువా. కళ్ళు తెరిచి చూస్తే పక్కన కూర్చున్న వ్యక్తికి ఇక్కడి నుంచి కాళ్ళే లేవండి. ఈ మోడుల మీద మోకరించి, ఆ మోడుల మీద ప్రార్థన చేస్తూ ఉంటే నెమ్మదిగా మోకరించి, ప్రభువా చెప్పులు లేకపోతే లేకపోయినా కనీసం నాకు కాళ్ళన్న ఇచ్చావు ప్రభువా, చాలు నాయన. జవాబు వచ్చిందా ప్రార్థనకి? హలో, చెప్పులు వచ్చినాయా? లెదర్ చెప్పులు వచ్చినాయా? రాలా. ఇప్పుడు ఏమంటున్నాడు? వద్దు బాబు, వద్దు. ఏమొద్దు? లెదర్ చెప్పులు వద్దు, చెప్పులు వద్దు. ఎందుకని? కనీసం కాళ్ళు లేవు, నాకు కాళ్ళన్నా ఉన్నాయి, చాలయ్యా. వీడికి చెప్పులు రాలా, కానీ వచ్చింది బుద్ధి వచ్చింది. మనిషికి బుద్ధి ఎప్పుడొస్తుందో తెలుసా? నీకంటే పెద్దవాళ్లను, నీకంటే గొప్పవాళ్లను, నీకంటే అధికులను చూస్తే రాదండి. మనిషికి జ్ఞానం ఎప్పుడొస్తుందంటే, మనిషి మనోనేత్రాలు ఎప్పుడు తెరవబడతాయంటే, మనకంటే దీనస్థితిలో, మనకంటే పేద స్థితిలో, మనకంటే బలహీన స్థితిలో ఉన్నవారిని చూసినప్పుడు మనకు బుద్ధి వస్తుందండి, జ్ఞానం వస్తుందండి. మనం ఏం పొందుకున్నామో, ఎంత పొందుకున్నామో, దేవుడు మనకు ఎంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడో ఎప్పుడు గ్రహిస్తాం? హీన దీనస్థితిలో ఉన్నవారిని గ్రహిస్తామండి. ఆ రోజు శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి, యేసు
కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్ లేదయ్యా, ఇదే బతుకు, ఇదే జీవితం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ సైన్యాధిపతి సీట్లో కనీసం ఒక నెలన్నా కూర్చోవాలి. ఏంటంట, ఒక నెలన్నా కూర్చోవాలి. నో, అసలు ఆ కోరిక లేదే, ఆ తలంపు లేదే. తన కళ్ళన్నీ కూడా పక్షవాతంతో అల్లాడిపోతున్న, పక్షవాయుతో అల్లాడిపోతున్న దాసుని మీద ఉన్నాయి. అలా దాసుని మీద ఉన్నాయి కాబట్టి తన జీవితంలో గొంతెమ్మ కోరికలు లేవండి. తన జీవితంలో తృప్తి ఉంది, తన జీవితంలో సంతృప్తి ఉంది, తన జీవితంలో సమాధానం ఉంది, తన జీవితంలో దేవుణ్ణి ఆశ్చర్యపరిచే జీవితం ఉంది. ఎప్పుడో తనకంటే బలహీనమైన స్థితిలో, తనకంటే హీన స్థితిలో, తనకంటే కష్టంలో, నష్టంలో, ఇరుకు ఇబ్బందిలో ఉన్నవారిని తాను చూసినప్పుడు తను ఎంత బెటర్ పర్సనో, ఎంత ధన్యుడో, ఎంత దేవుని కృపను పొందుకున్నాడో గ్రహించాడు కాబట్టి ఇక తన గురించి ఏం మాట్లాడలా. ఏమంటున్నాడు ప్రభువా, చూడయ్యా పక్షవాతంతో అల్లాడిపోతున్నాడయ్యా, మన బాగు చేయి ప్రభువా. ఆ తన గురించి ఆలోచించకుండా ఒక కష్టంలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచించి ఆ తలంపే యేసుక్రీస్తును బహుగా అబ్బురపరిచి పద వెళ్ళాం అని అంటే మరొక అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటి? నువ్వు రావాల్సిన అవసరము లేదయ్యా, ఒక్క మాట చెప్తే చాలు ఆ దాసుడు బాగుపడిపోతాడు. ఎందుకని? ఆ శతాధిపతికి దేవుని పట్ల అంత నమ్మకం, ఆయన మాట పట్ల అంత నమ్మకం. అంత నమ్మకము ఆ శతాధిపతికి ఎక్కడి నుంచి వచ్చింది? అతని హృదయంలో ఉన్నటువంటి ఆ ఆత్మీయత దేవుడు ఎంత గొప్పవాడో గ్రహింపచేసింది. జాగ్రత్తగా వినండి, నీళ్ళ తొట్టి ఉంటుంది. ఆ నీళ్ళ తొట్టెలో నీళ్లు కలకలం కాకుండా ప్రశాంతంగా ఉన్నాయనుకోండి, ఆకాశం అద్భుతంగా కనిపిస్తుంది. ఆకాశంలో చంద్రుడు ఆ నీళ్ళల్లో అద్భుతంగా కనిపిస్తాడు. ఆకాశంలో నక్షత్రాలు ఆ నీళ్ళల్లో అద్భుతంగా కనిపిస్తాయి. నేను చెప్తుంది మీకు అర్థమైంది కదా? ఎప్పుడు? నీళ్లు నిమ్మలముగా ఉన్నప్పుడు, నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు. సహోదరా, మా సహోదరిలో నీ హృదయం ప్రశాంతంగా ఉన్నప్పుడు, నీ హృదయం నిమ్మలంగా ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు నీ జీవితంలో కనిపిస్తాడు, నీ బ్రతుకులో కనిపిస్తాడు. మరలా చెప్తున్నా, నీళ్లు నిమ్మలముగా ఉన్నప్పుడు ఆ నీళ్ళల్లో ఎవరు కనిపిస్తారు? ఆకాశంలో ఉన్న చంద్రుడు కనిపిస్తాడు, నక్షత్రాలు కనిపిస్తాయి. అవి ఎక్కడున్నాయి? ఎక్కడో ఆకాశంలో ఉన్నాయి. కానీ ఎక్కడ కనిపిస్తున్నాయి? నీళ్ళల్లో కనిపిస్తున్నాయి. అది ఎలా సాధ్యమైంది? ఆ నీళ్లు నిమ్మలముగా ఉన్నవి కాబట్టి సాధ్యమైంది. ఆ నీళ్ళల్లో చిన్న రాయి వేయండి, నక్షత్రాలు కనిపించవు, చంద్రుడు కనిపించడు. ఎందుకని? కలకలముతో ఉన్న నీళ్ళల్లో ఆకాశం ముందున్నటువంటి చంద్రుడు, నక్షత్రాలు కనిపించవు. గల్లిబిలితో ఉన్నటువంటి హృదయంలో, అశాంతి అసమాధానంతో రగిలిపోయే మీ జీవితంలో, శాంతి సమాధానం లేక, నెమ్మది లేక, గల్లిబిలితోనూ, కలవరముతోనూ, కోపతాపములతోనూ, ఆవేశ ఆగ్రహములతోనూ రగిలిపోతున్న నీ జీవితము అనే నీటిలో యేసు కనిపించడం సాధ్యము కాదు. ఆ రోజు ఆ శతాధిపతిని చూడండి, బహు ప్రశాంతత కలవాడు, నెమ్మది కలవాడు. కాబట్టి ఆ మనిషి కలిగి ఉన్నటువంటి ఆ ప్రశాంతత, ఆ నెమ్మది, ఆ నిష్కపటమైనటువంటి ఆ విశ్వాసము దేవుణ్ణే ఆశ్చర్యపరిచింది. వెనక చూశాడు అంటే ఇంకెవరు? మా బ్రదర్స్ ఎవరు? పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళందరూ. ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసము నేనెవరిలో చూడలేదయ్యా అంటున్నాడు. నువ్వు చెప్పిన ప్రకారమే అతనికి జరుగుతుంది. ఇక్కడ ప్రార్థన చేశావు, నిష్కపటమైన హృదయంతో ప్రార్థన చేశావు, నిస్వార్థమైన హృదయంతో ప్రార్థన చేశావు. నీ హృదయంలో కోపం లేదు, నీ హృదయంలో కున్ను లేదు, నీ హృదయంలో అసూయ లేదు, నీ హృదయంలో గొంతెమ్మ కోరికలు లేవు, నీ హృదయంలో అసంతృప్తి లేదు, నీ హృదయంలో ప్రశాంతత, ప్రేమ, నెమ్మది,
నిమ్మలము, సంతృప్తి ఉంది. కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకోకుండా బలహీనంగా ఉన్న వ్యక్తి గురించి ఆలోచించావు, ఇక్కడ ప్రార్థన చేశావు, అక్కడ అద్భుతాన్ని నేను చేస్తున్నాను. నువ్వు వెళ్ళేసరికి ఆ అద్భుతాన్ని నువ్వు చూస్తావు. వెళ్ళు. యేసు చెప్పిన ప్రకారమే అదే గడియలో అక్కడ అద్భుతము జరిగిపోయింది. అడుగుతున్నాను, నీ జీవితంలో అక్కడ అద్భుతం జరగాల? ఎక్కడ? నీ జీవితంలో ఎక్కడైతే సమస్య ఉందో, నీ కుటుంబంలో ఎక్కడైతే సమస్య ఉందో, నీ ఉద్యోగంలో ఎవరితోనైతే సమస్య ఉందో, నీ వ్యాపారంలో ఎవరితో ఎక్కడ కష్టం ఉందో, నష్టం ఉందో, నీ బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి కాపురాల్లో, వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, వాళ్ళు ఎక్కడెక్కడున్నారో, సమస్యలు వారిని వెంటాడుతున్నాయా? అయితే ఇక్కడ ఉన్నావు, ఏ మనసుతో ఉన్నావు? కలకలముతో కూడిన మనసుతోనా, గొంతెమ్మ కోరికలతో కూడిన మనసుతోనా, అసూయ ద్వేషము అనే మనసుతోనా, కోపతాపాలతో కూడిన మనసుతోనా, గలిబిలితో కూడిన మనసుతోనా, ఎంతసేపు నిన్ను నీవు హెచ్చించుకునే మనసుతోనా, ఎంతసేపు ఏమీ లేదు అనేటటువంటి అసంతృప్తితో కూడిన మనసుతోనా? అయితే నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చూడలేవు, అద్భుతాన్ని చూడలేవు, దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు ఉండలేవు, నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ఆశీర్వాదకరంగా జీవించలేవు. ఎందుకని? నీ హృదయము యెహోవా ఎదుట సరిగా లేదు, అది గల్లిబిలిగా ఉంది. బైబిల్లో మనం చూస్తాం, దుష్టునికి నెమ్మది ఉండదు. ఒకసారి మా చూద్దామండి, యెషయా గ్రంథము, యెషయా యాభై ఏడు, ఇరవై ఇరవై ఒకటి. యెషయా యాభై ఏడు ఇరవై ఇరవై ఒకటి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింప నేరదు. దుష్టులతో భక్తిహీనులతో దేవుడు సముద్రాన్ని పోల్చాడు. సముద్రం చూడండి, అది నిమ్మలించనే నిమ్మలించదు, ఎప్పుడు చూసినా హోరెత్తిపోతుంటుంది. ఏమవుతుంది? హోరు. ఆ సముద్రం దరిదాపులకు వెళ్ళండి, హోరు. ప్రశాంతత కనిపించనే కనిపించదు, ఎగసి ఎగసి పడుతూనే ఉంటుంది, ఎగిరెగిరి పడుతూనే ఉంటుంది. ఆ కెరటాలు ఎగిరెగిరి పడుతూనే ఉంటాయి. దేవుడు అంటున్నాడు, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనే నిమ్మలింపదు. నువ్వు భక్తిహీనుడు అయితే, నువ్వు ఆత్మీయ హీనురాలు అయితే, నువ్వు నిమ్మలంగా ఉండడం నీ చేత కాదు, ప్రశాంతంగా ఉండడం నీకు చేత కాదు, సమాధానంగా ఉండడం నీకు చేత కాదు. భక్తిహీనతలో, భక్తిహీనులలో, ఆత్మీయ హీనులలో సహజంగా కనిపించే ఒక దౌర్భాగ్యమైన లక్షణం ఏమిటంటే, నిమ్మలించలేని తనం, నెమ్మదిగా ఉండలేని స్థితి, ప్రశాంతంగా బ్రతకలేని స్థితి, సమాధానకరమైన వాతావరణం అనుభవించలేని స్థితి భక్తిహీనులకు, ఆత్మీయ హీనులకు ఎప్పుడూ ఉండేటటువంటి స్థితి అదే. కొంతమంది భర్తలు అస్సలు నిమ్మలంగా ఉండలేరు, వాళ్ళ నోరు ఎప్పుడూ కుదురుగా ఉండదు, నిమ్మలించలేరు, కుదురుగా ఉండలేరు. ఎప్పుడు చూసినా ఉద్యోగం చేసే చోట గొడవపడతా ఉంటారు, వ్యాపారం చేసే చోట గొడవపడతా ఉంటారు, ఇంటికి వచ్చి భార్యతో గొడవపడతా ఉంటారు, బిడ్డలతో గొడవపడతా ఉంటారు, అలాగే సహోదరులు కూడా. నీవు భక్తిహీనురాలు అయితే, నువ్వు దుష్టురాలు అయినట్లయితే నీకు నెమ్మది ఉండనే ఉండదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, అక్కడ అందరితో గొడవపడతావు, ఎక్కడైనా పని చేస్తున్నావా, అందరితో గొడవపడతావు, ఇంటికొచ్చి నీ భర్తతో గొడవపడతావు, నీ బిడ్డలతో గొడవపడతావు,
నిమ్మలు ఇస్తావా? నిమ్మలించటం నీ వల్ల కాదు. ఎందుకని దేవుడు చెప్తున్నాడు, సముద్రం ఏ విధంగా నిమ్మలించదో అలాగే దుష్టులు కూడా నెమ్మదిగా ఉండలేరు, సాధ్యము కాదు. ఒకవేళ ఈరోజు మీలో ఎవరైనా ఇట్టి స్థితిలో ఉన్నట్లయితే దయచేసి మీ జీవితాన్ని మార్చుకోండి, లేదా దానివల్ల మీ ఆరోగ్యానికి చోటు, దానివల్ల మీ కుటుంబానికి చోటు, దానివల్ల మీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి అసహించుకుంటారు, అపహాసాల పాలు చేస్తారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వాళ్ళు నిమ్మలింపనే నిమ్మలింపరు. ఎందుకని? ఇంకా చూడండి, దాని జలములు, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. భక్తిహీనతతో నిండిపోయిన వాళ్ళు, దుష్టత్వంతో నిండిపోయిన వాళ్ళు, సైతానుతో నిండిపోయిన వాళ్ళు, వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, నెమ్మదిగా ఉండలేరు, సమాధానంగా ఉండలేరు. పైపెచ్చు వాళ్ళ స్థితి ఏమిటంటే కదులుచున్న సముద్రం వంటి వాళ్ళు. ఎంతసేపు సముద్రం చూడండి, వసతి వస్తా వస్తా మట్టి అంతా బయట తీసుకొస్తే. ఒకసారి నేను పిల్లలందరం కలిసి సముద్రంలో కాసేపు గడపడానికి వెళ్తే, సముద్రం నుంచి బయటకు వస్తే జేబుల నిండా ఇసుకే. నేనెప్పుడు వేసుకున్నాను జేబుల నిండా ఇసుక? ఎప్పుడైనా వెళ్ళారా సముద్రానికి? నేను చెప్పింది చూసారా, వాస్తవేనా? లేదా మీరు సముద్రంలో ఇసుక మొత్తం తవ్వి జేబులో కుక్కున్నారా? ఆ అవసరంలా, కాసేపు సముద్రంతో ఉంటే చాలు, అది మొత్తం నింపేస్తా నిన్ను. ఇలా అంటే ఇసుక అవునా? జేబుల నిండా ఇసుక, చొక్కా ఉంటే చొక్కా పైన పాకెట్ నిండా ఇసుక. దాని తత్వం ఏమిటంటే లోపలున్నటువంటి దరిద్రం అంతా తీసుకొచ్చి నీకు అంటిస్తుంది. భక్తిహీనులకున్న జబ్బు ఏమిటంటే ఎప్పుడు తవ్వుతూనే 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 ఉంటారు. కొంతమంది భర్తలు చూడండి, ఎప్పుడో 20 సంవత్సరాల పెళ్లి మాట, ఎప్పుడు పెళ్ళై 27 సంవత్సరాలు అయింది, ఇంటికి వచ్చి భర్తతో గొడవ. ఏమిటి? ఆ రోజు, ఆ రోజు. ఏ రోజు అండి? అదే ఆ రోజు వాడిని ముక్క వేయమంటే ముక్క వేయలేవాడు. ఏ రోజు? పెళ్ళని కూడా చూడకుండా, పెళ్లి కొడుకుని చూడకుండా. ఎవడు వాడు? మీ తమ్ముడే. ఏం చేశాడు? అరే ఒక ముక్క రా అని చెప్పంటే చూసుకుని వెళ్ళిపోతాడే. ఎప్పుడండి ఇదంతా? అదే మన పెళ్ళప్పుడు. ఊరు కొడు పెళ్ళి అయిపోయి 27 సంవత్సరాలైందిగా. 27 సంవత్సరాలు అయిపోయింది నీకు, నాకు మాత్రం లోపల లోపల ముక్క కోసం ఇంత ఏడుపా? ఎన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత చెప్పండి. తవ్వుకుంటూ ఉండడమే, తవ్వుకుంటూ ఉండడమే, తవ్వుకుంటూ ఉండడమే. బుద్ధిహీనులకు, దుష్టులకు సహజంగా ఉండే లక్షణం ఏమిటంటే ఇదిగో బురదని ఎప్పుడు కూడా బయటేస్తూ ఉంటారు. ఉన్నారా అస్తమాను సహోదరిలో? ఎప్పుడో జరిగిపోయిన వాటిని, సహోదరులు ఎప్పుడో జరిగిపోయిన వాటిని బురదంతా బయటేసుకుని 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 నీ దుష్టత్వాన్ని తెలియచేస్తుంది. నువ్వు ఎంత పనికిమాలిన దానివో, పనికిమాలిన వాడివో తెలియచేస్తుంది. బైబుల్ సెలవిస్తుంది వాళ్లకు నెమ్మది ఉండదు కాబట్టి చుట్టూ ఉన్న వారికి నెమ్మది ఉండనివ్వరు. జాగ్రత్త, ఇవన్నీ కూడా నీ బ్రతుకేంటో బయటపడుతున్నాయి కాబట్టి, నువ్వేమై ఉన్నావో తెలియచేస్తుంది కాబట్టి జాగ్రత్త పడితే ఎంత బాగుంటుంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వాళ్ళు నెమ్మదించటం సాధ్యము కాదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. ఎంతసేపు ఎక్కడో మరుగులు పడిపోయినవన్నీ, మరిచిపోయిన వాటిని కూడా, విడిచిపెట్టేసిన వాటిని కూడా, ఎక్కడెక్కడో ఉన్న వాటిని తీసుకొచ్చి మరలా బయట వేయాల్సిందే. ఎంతమంది భర్తలు, ఎంతమంది భార్యలు ఎప్పుడెప్పుడో సంగతులు తీసుకొచ్చి అనవసరంగా ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చేసుకునేటటువంటి బుద్ధిహీనులు, భక్తిహీనులు, సైతాను సంబంధులు మన మధ్య ఉన్నట్లయితే దయచేసి ఆ జీవితాన్ని విడిచిపెట్టండి. లేకపోతే నీ భక్తిహీనత వల్ల, నీ బుద్ధిహీనత వల్ల, నీ దుష్టత్వం వల్ల ఒకవైపు దేవుని యొక్క కోపాన్ని రేపుతున్నా, మరొక వైపు అనవసరంగా లేనిపోని రోగాలు కొంతెచ్చుకుంటావు. దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. నీలో పాపము ఉన్నట్లయితే
నీ హృదయము నెమ్మదితో ఉండదు. నీలో పాపము దాగి ఉన్నట్లయితే, నీలో పాపము నిన్ను పరిపాలన చేస్తున్నట్లయితే నీకు నెమ్మది ఉండనే ఉండదు. నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, సమాధానంగా ఉండలేవు. అది దుష్టత్వంలో ఉన్నటువంటి తత్వము. ఈరోజు అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, పట్టుమని 10 రోజులు ప్రశాంతంగా ఉండగలవా? పట్టుమని 10 రోజులు అమ్మా సహోదరి ప్రశాంతంగా ఉండగలవా? నోరు పాడు చేసుకోకుండా, మనస్సు పాడు చేసుకోకుండా, ఆత్మీయతను పాడు చేసుకోకుండా, శరీరాన్ని పాడు చేసుకోకుండా ఒక 10 రోజులు ప్రశాంతంగా ఉండగలవా? ఒకసారి ఆలోచించు. నువ్వు నేను ఈ లోకానికి దేవుణ్ణి చూపించాలంటే, ఈ లోకంలో దేవుణ్ణి గణపరచాలి, మహిమపరచాలి అంటే, ఈ లోకంలో మనం చేసే ప్రార్థనలు దేవుడు ఆలకించి అద్భుతమైన సమాధానాలు ఇవ్వాలి అంటే, ఈ లోకంలో నిన్ను చూసి దేవుడు ఆశ్చర్యపడే విధంగా నువ్వు బ్రతకాలి అంటే, శతాధిపతి ఓ అద్భుతమైన పాఠం నేర్పిస్తున్నాడు. తనకు కొంతెమ్మ కోరికలు లేవు, స్థితికి మించినటువంటి ఆలోచనలు లేవు. వాళ్ళని వీళ్ళను చూసి వాతలు పెట్టుకునే మనస్తత్వం లేదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తూ, కలిగి ఉన్న దాంట్లోనే ఆనందంగా జీవిస్తూ, తనకంటే బలహీనుల పట్ల శ్రద్ధ వహిస్తూ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావో, ఎప్పుడు నెమ్మదిగా ఉంటావో, ఎప్పుడు సమాధానంగా ఉంటావో అప్పుడే నీలో క్రీస్తు కనిపిస్తాడు. నీళ్లు నిమ్మలముగా ఉన్నప్పుడే ఆకాశంలో ఉన్న చంద్రుడు కనిపిస్తాడు. నీ జీవితము నెమ్మదితో ఉన్నప్పుడే ఆకాశమందున్న క్రీస్తు నీలో లోకానికి కనిపిస్తాడు. అడుగుతున్నాను సహోదరా సహోదరి, నిన్నెవరైనా చూసి నీలాంటి ఆత్మీయుణ్ణి నేనెప్పుడు చూడలేదు, నీలా ప్రశాంతంగా ఉండే వ్యక్తిని నేనెప్పుడు చూడలేదు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఒత్తిడులున్నా, ఉన్నటువంటి ఆ ప్రశాంతతను, ఉన్నటువంటి ఆ నెమ్మదిని, ఉన్నటువంటి ఆ సమాధానకరమైనటువంటి వాతావరణాన్ని పాడు చేసుకోవడం నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూసినా నీలో ఆ సమాధానాన్ని చూశాను, నీలో ఆ ప్రశాంతతను చూశాను. టెన్షన్స్ లేవా? ఉన్నాయి. కష్టాలు లేవా? ఉన్నాయి. సమస్యలు లేవా? ఉన్నాయి. అనారోగ్యం లేదా? ఉన్నది. ఆర్థిక ఇబ్బందులు లేవా? ఉన్నాయి. మరి వీటన్నిటి మధ్య నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు? నిన్ను చూసి ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఎప్పుడైనా ఇచ్చావా? అడుగుతున్నా, అవకాశాన్ని ఎప్పుడైనా ఇచ్చావా? ఈరోజు ఏదో సందర్భంలో, మాటల సందర్భంలో నా కుమారుడులో ఒకడు, పెద్ద కుమారుడు, మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, డాడీ నేను ఎప్పుడు కూడా ఏ విషయానికి మీరు షాక్ గురి కావడం నేను చూడలేదు, ఏ విషయానికి మీరు టెన్షన్ పడిపోవడం నేను ఇప్పుడు దాకా చూడలేదు, మీకేదైనా టెన్షన్ పుట్టించేది, ఆ షాక్ అనిపించింది ఏదైనా మీ జీవితంలో అనిపించిందా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎప్పుడు మీలో ఆ టెన్షన్ని నేను చూడలేదు అని ఈరోజు నా కుమారుడు ఆ మాట నాతో అన్నాడు. దయచేసి గమనించండి, మీ కుమారులు చెప్పగలరా? అమ్మా సహోదరులు, సహోదరులు, మన పిల్లలు మనలో ప్రశాంతతను చూడగలుగుతున్నారా? మా డాడీ ఎన్ని టెన్షన్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మా మమ్మీ ఎంత ఒత్తిడి వచ్చినా ప్రశాంతంగా జీవిస్తుంది, నెమ్మది కలిగి జీవిస్తుంది. అనారోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఎన్ని వచ్చినా సరే చాలా పీస్ఫుల్గా, చాలా కామ్గా, చాలా క్వైట్గా, దేవుని మీద విశ్వాసంతో, వాక్యం మీద నమ్మకంతో ముందుకు సాగేటటువంటి తండ్రి నా తండ్రి, ముందుకు సాగేటటువంటి తల్లి నా తల్లి చెప్పగలరంటారా? అలాంటి జీవితం మనం జీవిస్తున్నామంటారా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆ శతాధిపతి ఓ అద్భుతమైన పాఠం నేర్పిస్తున్నాడు. ఏమిటది? నాకు కావలసింది దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని స్తోత్రం, ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించేస్తా, హ్యాపీగా జీవిస్తా, ప్రశాంతంగా జీవించేస్తా. కానీ వాస్తవంగా నాకంటే హీనస్థితిలో, దీనస్థితిలో చాలామంది ఉన్నారు. వారిలో ఒకడు నా దగ్గర దాసుడు, వాడు బాగుంటే చాలు, వాడు నడిస్తే చాలు. దేవుణ్ణి అబ్బురపరిచే ఆత్మీయత,
దేవుణ్ణే ఆశ్చర్యపరిచే విశ్వాసము. ప్రభువా, ఒక్క మాట సెలవి నాయన, అక్కడ నా దాసుడు బాగుపడిపోతాడు. ఈరోజు అటువంటి శతాధిపతిగా మనం ఉంటే ఎంత బాగుంటుంది. నేను వాస్తవంగా ఈరోజు మీతో చెప్పాలనుకుంది ఈ శతాధిపతి గురించి కాదు, వాస్తవంగా నేను మీతో చెప్పాలనుకుంది ఈ శతాధిపతి కట్టించాడే సమాజ మందిరం, ఆ సమాజ మందిరంలో అధికారిగా ఉన్నాడే యాయిరు, అతని గురించి చెప్పాలనుకున్నా. అతని గురించి చెప్పే ప్రక్రియలో ఈ సమాజ మందిరపు అధికారి ఏ సమాజ మందిరంలో ఉంటున్నాడో, ఆ సమాజ మందిరం ఎవరు కట్టారో తెలుసా మీకు అని చెప్పడానికి శతాధిపతిగా తీసుకెళ్ళా. కానీ ఆ శతాధిపతి ఎన్ని పాఠాలు నేర్పించాడు ఈరోజు మనకు. ఈ మొదటి సెషన్లో శతాధిపతి గురించి నేర్చుకుంటున్నాం, రెండవ సెషన్లో ఈ శతాధిపతి కట్టించిన సమాజ మందిరంలో ఉన్న అధికారి గురించి మనం నేర్చుకోబోతున్నాం. మీలో కొంతమంది నన్ను చూస్తూ ఏమిటి సెకండ్ సెషన్లో నేర్చుకోబోతున్నావా, నేను మెలకుగా ఉంటేగా, అవునా? శతాధిపతి తన జీవితంలో కలిగి ఉన్నదాన్ని బట్టి తృప్తిగాను సంతృప్తిగాను సంతోషంగాను జీవించడం నేర్చుకున్నాడు కాబట్టి తన గురించి ఏమి అడగలా యేసయ్యని. కానీ తనకంటే హీనస్థితిలో ఉన్నవాని గురించే యేసయ్యని అడిగాడు. కారణం ఏమిటి? హీ వాజ్ సాటిస్ఫైడ్ విత్ హిస్ లైఫ్, విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిమ్. దేవుడు తనకిచ్చినటువంటి దీవెనలన్నిటిని బట్టి తను బహు సంతృప్తిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. చాలు ప్రభువా, ఈ పోస్ట్ చాలు, ఈ ప్రాస్పరిటీ చాలు, ఈ పొజిషన్ చాలు, ఈ ప్రేమ చాలు, చాలయ్యా. కానీ ఈ స్థితి లేని వాళ్ళు, నాలాగా నడవలేని వాళ్ళు, పనిచేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో అదిగో నా దాసుడు పడిపోయి ఉన్నాడయ్యా, కనికరించు. అబ్బురపరిచే, ఆశ్చర్యపరిచే ఆత్మీయత దేవుని బహుగా సంతోషపరిచింది. ఈరోజు నువ్వు చాలా సమస్యలతో వచ్చావు, కష్టాలతో వచ్చావు, ఎక్కడెక్కడో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ నువ్వు ఉన్నావు కానీ సమస్యలు ఎక్కడెక్కడో ఉన్నాయి, అది వాస్తవం. ఉద్యోగంలో అక్కడ సమస్య ఉంది, వ్యాపారంలో అక్కడ సమస్య ఉంది, డబ్బులు తీసుకున్నారు తిరిగి ఇవ్వటంలా అక్కడ సమస్య ఉంది, నువ్వు ఎవరికో డబ్బులు ఇవ్వాలి అక్కడ సమస్య ఉంది, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో ఆ ఇంటి దగ్గర సమస్య ఉంది, నీ పొలం దగ్గర సమస్య ఉంది, నీ బిల్డింగ్ దగ్గర, నీ ఇంటి దగ్గర సమస్య ఉంది, నీ బిడ్డలు చదువుకుంటున్న చోట సమస్య ఉంది, నీ కుమార్తె, నీ కుమారుడు ఎక్కడ వాళ్ళు తమ భార్యతో భర్తతో కాపురం చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో సమస్యలు ఉన్నాయి, ఏ దేశంలో వాళ్ళు ఉన్నారో అక్కడ సమస్య ఉంది, ఇక్కడ నువ్వు ఉన్నావు. కానీ ఈరోజు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నా, శతాధిపతి వలె నీవు భక్తి కలవాడివైతే, బుద్ధిహీనుడు కాకుండా, భక్తిహీనుడు కాకుండా, దుష్టుడువు కాకుండా, నీ హృదయంలో దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా నువ్వు ఆత్మీయుడు అయితే, దేవుణ్ణి సంతోషపరిచే జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే, నా ప్రభు ఈరోజు నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ నీ ప్రార్థన ఆలకించి ఎక్కడెక్కడో ఉన్న సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి దేవుడు ఆశిస్తున్నాడు. అయితే అతి శతాధిపతి కలిగి ఉన్న హృదయంతో మనం ప్రార్థన చేద్దామా? ఎస్ అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. సహోదరా, సహోదరి, మనం బ్రతికున్న మూడు సమాధానంగా జీవిస్తే ఎంత బాగుంటుంది, ప్రశాంతంగా జీవిస్తే ఎంత బాగుంటుంది, నిమ్మలముగా జీవిస్తే ఎంత బాగుంటుంది. అది ఎవరికి సాధ్యము కాదో తెలుసా? భక్తిహీనులకు, దుష్టులకు అది సాధ్యం కాదు. సహోదరా, ఒకవేళ అస్తమానం నువ్వు మనశ్శాంతిని కోల్పోతున్నట్లయితే, సమాధానం కోల్పోతున్నట్లయితే, అస్తమానం నీ జీవితంలో గలిబిలికి రోలవుతున్నట్లయితే, అమ్మా సహోదరి, అస్తమానం నీ జీవితంలో తవ్విన పూర్తి చేసిన వాటిని తవ్వుతున్నట్లయితే, మట్టంతా బయటేస్తున్నట్లయితే, సముద్రం వలె అస్తమానం నిమ్మలించకుండా వాగుతూ ఉంటున్నట్లయితే, గొడవ పడుతూ ఉంటున్నట్లయితే, బైబుల్ సెలవిస్తుంది నేను కాదు, నువ్వు భక్తిహీనురాలివి, భక్తిహీనుడవు.
నీ హృదయం నిండా దుష్టత్వం ఉంది కాబట్టి నీకు నెమ్మది సమాధానం లేకుండా పోయింది. సత్యము గ్రహించి నీ హృదయాన్ని మార్చుకుంటే ఎంత బాగుంటుంది. ఈరోజు నీలో సమాధానం లేకపోవడానికి, సంతోషం లేకపోవడానికి, సంతృప్తి లేకపోవడానికి కారణం నీలో ఎంతో కొంత దుష్టత్వం ఉంది, దుర్నీతి ఉంది, దుర్మార్గత ఉంది. విడిచిపెట్టేస్తావా? నీకంటే పెద్దవారిని, నీకంటే అధికులను, నీకంటే గొప్ప వాళ్లను, నీకంటే చక్కని బట్టలు వేసుకునేవారిని, నీకంటే చక్కని వాహనం గలవారిని, నీకంటే చక్కని ఇల్లు గలవారిని ఎవరెవరినో చూసుకుంటూ నీవు వాతలు పెట్టుకుంటున్నావు. మంచిది కాదు. ప్రశాంతతను పోగొట్టుకుంటున్నావు, సంతృప్తి లేకుండా రగిలిపోతున్నావు. తన వల్ల నీకే నష్టం, నీ జీవితానికి నష్టం, నీ కుటుంబానికి నష్టం, నీ ఆరోగ్యానికి నష్టం. అది నిన్ను దుష్టత్వంతో, దుష్టునిగాను దుష్టురాలుగాను నిరూపిస్తుంది. నువ్వు భక్తి లేని వ్యక్తిగా, భక్తిహీనునిగా కనపరుస్తుంది. నువ్వు సైతాను సంబంధివి అని నిరూపిస్తుంది. కలకలములు లేని నీళ్ళవలే నిమ్మలము కలిగి నువ్వు జీవిస్తే నీలో క్రీస్తు కనిపిస్తాడు లోకానికి. నిమ్మలముగా ఉన్న నీళ్లను ఎవరు చూసినా ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, చంద్రుడు కనిపిస్తాడు. నిమ్మలముగా నువ్వు జీవించటం నేర్చుకుంటే నిన్ను ఎవరు చూసినా నీలో క్రీస్తు కనిపిస్తాడు. నీలు అసలైన ఆత్మీయత కనిపిస్తుంది. ఈరోజు ప్రభువును అడుగుతారా, ప్రభువా నాకు అట్టి నిమ్మలమైన హృదయం దయచేయ్యా, అట్టి నెమ్మదితో కూడిన జీవితం దయచేయ్యా. నిజమే తిమింగలములు నా జీవితంలో ఉన్నాయి. ఆర్థిక సమస్య అనే తిమింగలం ఉంది, అనారోగ్యం అనే తిమింగలం ఉంది, నా ఉద్యోగం చేసే చోట నాకు నెమ్మది లేకుండా చేసే తిమింగలం ఉంది, వ్యాపారం చేసే చోట తిమింగలం ఉంది, లేదా నీ భార్య లేక నీ భర్త తిమింగలం కావచ్చు. వీటన్నిటి మధ్య నువ్వు ప్రభు బిడ్డగా జీవించగలవు, ప్రశాంతంగా బ్రతకగలవు. ఎప్పుడు? ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు వైపు చూసినప్పుడు. ప్రార్థన చేద్దామా? ప్రభువును అడుగుదామా? ప్రభు సంతృప్తి సహితమైన జీవితం నాకు దయచేయి, కలిగి ఉన్న దానిలోనే తృప్తిగా జీవించడం నాకు దయచేయి. ఉన్న వస్త్రాలను బట్టి, ఉన్న వాహనాన్ని బట్టి, ఉన్న వస్తువులను బట్టి, ఉన్న గృహాన్ని బట్టి, ఉన్న ఉద్యోగాన్ని వ్యాపారాన్ని బట్టి, ఉన్న స్థితిని బట్టి తృప్తిగా జీవించడం నాకు నేర్పించు. నాకంటే పై వారిని చూసి వాతలు పెట్టుకోకుండా, నాకంటే బలహీనులను చూసి, నాకంటే హీన దీన స్థితిలో ఉన్నవారిని చూసి, నేనెంత ధన్యుడనో గ్రహించి, నిన్ను స్తుతించి కృతజ్ఞత కలిగి ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించే జీవితం నాకు దయచేయి ప్రభువా. ఆ శతాధిపతి కలిగిన మంచి మనస్సు నాకు ఇవ్వయ్యా. ఆ శతాధిపతి నిన్ను ఆశ్చర్యపరిచాడు, అబ్బురపరిచాడు, అట్టి జీవితం నాకు దయచేయి. నిన్ను ఆశ్చర్యపరిచే జీవితం, ఇతరులకు సంతోషాన్ని పంచే జీవితం, ఆ శతాధిపతి యొక్క ఆత్మీయత మరణ పడక మీద ఉన్నటువంటి ఆ దాసునికి స్వస్థతను తీసుకొచ్చింది, సంతోషాన్ని తీసుకొచ్చింది. ప్రభు నా జీవితం బలహీనంలో ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్లకు, నష్టంలో ఉన్న వారికి నేను సంతోషాన్ని తీసుకొచ్చే జీవితం నాకు దయచేయి. వారి జీవితంలో నాయన ఆశీర్వాదాన్ని పంచే జీవితం నాకు దయచేయి. ప్రార్థన చేద్దామా? అడుగుదామా? ప్రభు ఇక్కడే ఉన్నాను కానీ ఆయన ఎక్కడ సమస్య ఉందో నీకు తెలుసు, ఆ సమస్యకు పరిష్కారం దయచేయి. నేను నీకోసం ప్రార్థన చేస్తే నీ సమస్య తీరనే తీరదు. నీకోసం నువ్వు ప్రార్థన చేయి. మొదటిగా నీ లోపం ఏమిటో నువ్వు గ్రహించు, నీ పొరపాట్లు గ్రహించు. తత్ఫలితంగా దేవుడు ప్రసాదించే
ప్రశాంతతను నెమ్మదిని అనుభవించు, దేవుణ్ణి మహింపరిచే జీవితాన్ని కనపరచు. హృదయపూర్వకంగా ప్రభువును అడుగు, ప్రభువా ఈ రాత్రి నాతోనే మాట్లాడావు, ఇక నుంచి నాయన భక్తిహీనుల వలె దుష్టుల వలె ఆ సముద్రం ఎలా ఎప్పుడు ఘోషిస్తూనే ఉంటుందో, ఎప్పుడు శబ్దం చేస్తూనే ఉంటుందో, ఎప్పుడు ఎగసి ఎగసి పడుతూ ఉంటుందో, అలా నా జీవితం ఉండడానికి వీల్లేదయ్యా. నిమ్మలముగా ఉండే నీళ్ళే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూపిస్తాయి. ప్రశాంతత కలిగిన హృదయమే, నిమ్మలము నెమ్మది కలిగిన జీవితమే క్రీస్తును లోకానికి చూపిస్తుంది, అసలైన క్రైస్తవ్యాన్ని బ్రతికిస్తుంది. అట్టి జీవితం నాకు దయచే ప్రభువా, అట్టి ఆత్మీయత దయచే ప్రభువా, అట్టి మనిషిగా నన్ను మార్చు నాయన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కష్టాలు నష్టాలు ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడే మేము నీ సన్నిధికి రావడం, నీ సన్నిధిలో మోకరించటం, కనిపించటం, ప్రార్థించటం అదెందుకో మాకు సహజంగా మారిపోయింది. కష్టాలు కొంచెం తీరితే చాలు, సమస్యలు తీరితే చాలు, నాయన నీకు ఎడంగా జీవించటం అది మా నైజంగా మారింది, క్షమించండి. అందుకే కొన్నిసార్లు మీరు మా జీవితంలో ఏదో ఒక తిమింగిలాన్ని అనుమతిస్తున్నారు. ఆ తిమింగిలమును బట్టయినా మేము నీకు దగ్గరగా జీవించటానికి, ఆధ్యాత్మిక జీవితంలో చురుగ్గాను, ఉత్సాహంగాను, సజీవంగాను, ఉజ్జీవంగాను, నీవు ఆశించినట్టుగాను జీవించటానికి కొన్నిసార్లు కష్టమో నష్టమో ఇరుకు ఇబ్బంది వ్యాధి బాధ ఏదో ఒక తిమింగిలము నాయన మా జీవితంలో అనుమతించబడుతుంది. అది గ్రహించిన మేము ఇది మమ్మలను దేవునికి మరింత దగ్గరగా చేర్చటానికే మా జీవితంలో ప్రవేశించింది, అనుమతించబడిందని సత్యము గ్రహించి నీకు దూరం కాకుండా మరింత దగ్గరగా చేరే జీవితం మాకు దయచేయండి, మాకు దయచేయండి. మరింత దగ్గరగా నీకు చేరే జీవితం మాకు దయచేయండి. ఆ శతాధిపతి వలే నాయన, తనకంటే ఉన్నతమైనటువంటి సైన్యాధిపతులు అధిపతులను చూడక, తనకంటే దీనస్థితిలో ఉన్న వ్యక్తిని చూసి తన వ్యక్తిత్వాన్ని ఆత్మీయ తత్వాన్ని నిన్ను అభ్యుపరిచే సంతోషపరిచే, అలాగే బలహీనంగా ఉన్న ఒక వ్యక్తి జీవితంలో నాయన ఆనందాన్ని నింపేటటువంటి ఈ జీవితము మాకు దయచేయండి. నిన్ను సంతోషపరిచే జీవితం, నిన్ను ఆనందింపచేసే జీవితం మాకు అనుగ్రహించండి. దుష్టత్వానికి మాలో చోటుండడానికి వీల్లేదు, భక్తిహీనతకు మాలో చోటుండటానికి వీల్లేదు నాయన. నెమ్మది మాకు కావాలి, నిమ్మలముగా మేము జీవించాలి నాయన. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వాళ్ళు వారు నిమ్మలముగా ఉండలేరు, బురదను మైలును ఎప్పటికప్పుడు బయట వేస్తూనే ఉంటారు, అది దుష్టుల పని, ఆ పని మేమెందుకు చేయాలి? అలాంటి వారిని కాకుండా చేయండి. అన్ని సమయాల్లో ప్రశాంతంగా జీవించటం, అన్ని సమయాల్లో సమాధానం కలిగి జీవించటం నాకు మాకు నేర్పించండి నాయన. నిన్ను మా జీవితంలో క్రియాపూర్వకంగా చూపించటమే అన్నిటికంటే శ్రేష్టమైన జీవితం కనుక మమ్మను చూసిన వారు నిన్ను చూసే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుడు మాతో మాట్లాడాడు అన్నవారు దేవుని మహిమపరుస్తారా?